హలో హాయ్ వన్ వెల్కమ్ టు ద వాట్ ఏజ్ డీప్ లెన్ డిజిటల్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియోలో మనము ఈ వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ అని కూడా డిస్కస్ చేద్దాం మనం జులై సెవెంటీన్త్ నుంచి జులై ట్వంటీ థర్డ్ వరకు జరిగిన కరెంట్ అఫేర్స్ దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకే రైట్ సో ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా మీకు ఇన్ఫామ్ చేశాను టీఎస్పీఎస్సి నోటిఫికేషన్స్ కానీ ఏపీపిఎస్సీ నోటిఫికేషన్స్ కానీ రెండు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మనకి సో వన్ ఏఈ అండ్ ద ట్వంటీ ఫైవ్ ఏడబుల్ఈఈకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మనకి ఏపీఎస్ మెంబరే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సాక్షి పేపర్లో కూడా చాలా పెద్ద ఎత్తున వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చిని పబ్లిష్ చేయడం జరిగింది మనకి ఓకే దాని ఆధారంగా తీసుకున్నా కానీ మనకి సో ఏపీఎస్సి మెంబర్ చెప్పిన దాని ప్రకారం అగస్టులో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందని కూడా మనకి న్యూస్ పేపర్లు వస్తున్నటువంటి న్యూస్ అది ఓకే సో ఎనీవే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా రెడీగా ఉండండి అండ్ దట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మనకి బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా కూడా మన ఏసీ ఇంజనీరింగ్ అకాడమీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మొత్తం బడ్జెట్ మొత్తం డిస్కస్ చేయడం జరిగింది ఆ బడ్జెట్లో ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది అలాంగ్ విత్ వట్ బడ్జెట్ సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు అందరూ కూడా ఏ ఇంజనీరింగ్ అకాడమీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని మొత్తం చూడండి మీకు మంచి క్లారిటీ వస్తుంది ఓకే అట్లాగే టీఎస్పీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా మీకు తెలంగాణ ఎకానమీ సపరేట్గా మెన్షన్ చేయబడింది కాబట్టి తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండ్ తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఒకటి రెండు కూడా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయబడ్డాయి టూ మంత్స్ బ్యాకే అవన్నీ కూడా మీరు చూసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు కూడా ఒక పది నుంచి పన్నెండు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అవన్నీ ఫ్రీగానే అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మీ యొక్క పేషెన్స్ అండ్ మీ యొక్క సీరియస్నెస్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సీరియస్ ఆస్పిరెంట్సే కాబట్టి మీకు మార్కులు పోవద్దని చెప్పేసి సో మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా వాటిని చూసి సో మీరు జాబులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం రైట్ సో ఇదంతా స్టోరీ అంతా పక్కన పెడితే నెక్స్ట్ మనం కరెంట్ లోకి వెళ్లే ముందు ఎవరైతే సో జనరల్ స్టడీస్ ఏడబుల్ఈ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే జనరల్ స్టడీస్ కోర్సు కావాలనుకుంటున్నారో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏస్ డీప్ లెర్ ఎయిస్ డీప్లాన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లోకి వెళ్తే టీఎస్పీఎస్సి జనరల్ స్టడీస్ ఏపీపీఎస్సి జనరల్ స్టడీస్ టీఎస్పీఎస్సి సివిల్ ఇంజనీరింగ్ ఏపీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ అనే ఆప్షన్స్ మీకు డీప్లాన్ యాప్లో కనిపిస్తాయి దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్ని సబ్జెక్టుల డెమోస్ చూసుకోవచ్చు అన్ని సబ్జెక్టుల డెమోస్ చూసుకున్న తర్వాతనే మీరు పర్చేస్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది సో ఎయిస్ డీప్లాన్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు అన్ని డెమోస్ చూసుకున్న తర్వాత మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది మీది అది మీ యొక్క ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే అండ్ ఎనీవే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఎందుకంటే ఇట్ ఈస్ అ టైమ్ టు స్టార్ట్ ద వాట్ సీరియస్ ప్రిపరేషన్ మీరు అందరూ కూడా సీరియస్ ప్రిపరేషన్ చేసే టైం అనేది వచ్చేసింది ఇంకా మనము ఆడుతూ పాడుతూ ఇంకా వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఇంకా అది చేస్తా ఉంటే కుదరదమ్మ బీ సీరియస్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ త్రీ మంత్స్ ఇక ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వాళ్ళకి నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న రిక్వెస్ట్ ఏంటిదంటే అమ్మ మీకు ఈ జూలై నుంచే కరెంట్ అఫైర్స్ చదివే సరిపోతుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చినా కానీ నీకు ఎగ్జామ్ జరగడానికి నవంబర్ నవంబర్లో ఆల్రౌండ్ ఆ టైం అవుతుంది అమ్మ ఎగ్జామ్కి మనకి సో ఎందుకంటే నీకు ఇంక ఈ జూలై కానీ ఆగస్ట్ కానీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ నవంబర్ ఇవే ఫైవ్ మంత్స్ అవుతున్నాయి కదమ్మా సో కాబట్టి మీరు ఇప్పటి నుంచి జూలై మంత్ నుంచి అయినా సీరియస్గా మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే మీకు పదిహేను నుంచి పద్దెనిమిది మార్కులు కానీ మాక్సిమం ఇరవై మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది అట్లీస్ట్ జూలై మంత్ నుంచి అయినా సీరియస్గా ప్రిపరేషన్ చేయండి కరెంట్ అఫైర్స్ ఓకే ఎనీవే ఏసీ ఇంజనీరింగ్ అక్కడ మీకు ప్రతి వీక్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తుంది మన కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటాయి స్ట్రైట్ ఫార్వర్డ్ వితౌట్ డాటా డంపింగ్ డాటా డంపింగ్ ఉండదు స్ట్రైట్ ఫార్వర్డ్ కన్ఫ్యూజన్ లేకుండా సీదా ఎగ్జామ్లు వచ్చే పాయింట్స్ మాత్రమే మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఐ విల్ స్టార్ట్ దవట్ సో ఒరిజినల్ స్టోరీ రైట్ లో ఒక వారం రోజుల నుంచి పార్లమెంట్ సెషన్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది దేనివల్ల ఒక స్పైవేర్ వల్ల ఆ స్పైవేర్ పేరేంటిది మనకి పెగాస్ సో పెగాస్ అనే స్పైవేర్ అనేది మనకి మన పెద్ద పెద్ద ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ మినిస్టర్స్ కానీ లేకుండా ఇంపార్టెంట్ జర్నలిస్టు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ జర్నలిస్టులు కానీ ఇలా చాలామంది ఒక డాటా అనేది వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు వాళ్ళ ఫోన్ కాల్స్ వింటున్నారు వాళ్ళ మెసేజెస్ వింటున్నారు వాళ్ళ లైవ్ చార్ట్స్ అన్ని చూస్తున్నారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున దుమారం లేగి పార్లమెంట్ అనేది ఐదు రోజులుగా సెషన్ అనేది మొత్తము డిస్టర్బ్ అయిపోయింది అసలు ఎలా బయటకు వచ్చింది పెగాస్ అనేది ఏంటిది అనేది మనం చూద్దాం ఒరిజినల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంటెక్స్ట్లో చూసుకుంటే పెగాస్ అనేది మనకు ఒక స్పైవేర్ స్ నథింగ్ బట్ ఏ స్పైవేర్ స్పైవేర్ సో ప్రిపేర్డ్ బై ద వాట్ ఇజ్రాయిల్ కి చెందినటువంటి ఒక సంస్థ ప్రైవేట్ సంస్థ ఏంటిది ఎన్ఎస్ఓ గ్రూప్ ఏ కంట్రీలో ఉంది ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ అనేది ఇజ్రాయిల్ కి చెందినటువంటి ఎన్ఎస్ఓ గ్రూప్ అనేది ప్రిపేర్ చేసినటువంటి ఏంటిది ఒక స్పైవేర్ ఈ స్పైవేర్ అనేది మేజర్ గా వాట్సాప్ ద్వారా ఎంట్రీ అవుతుంటే వితౌట్ కన్సెంట్ మన కన్సెంట్ లేకుండా వాట్సాప్ ద్వారా మన ఫోన్లలోకి కానీ మెయిల్స్ ద్వారా మన ఫోన్లోకి ఎంట్రీ అయ్యి మనం చేస్తున్న ప్రతి యాక్టివిటీ మన పాస్వర్డ్స్ కానీ మనం మాట్లాడుకుంటున్న మాటలు కానీ మనం చాట్ చేస్తున్న టెక్స్ట్ గానీ మన మొబైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది లాగి లాగేసుకుంటున్నారు వెళ్ళిపోతుంటుంది అక్కడ ఉన్నటువంటి సర్వర్ కి పంపిస్తూ ఉంటుంది ఇలా ఇలా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే యాభై వేల మంది యొక్క ఫోన్స్ అనేటివి ట్రాప్ చేయడం జరిగింది ఈ స్పైవేర్ లేది ఈ పెగాసస్ అనే స్పైవేర్ ఓకే అయితే ఈ పెగాసస్ అనేది ఎందుకు ఎలా బయటకు వచ్చింది అంటే దాదాపు ఒక యాభై వేల మంది ఫోన్ నెంబర్స్ అనేటివి మనకి బయటకు రావడం జరిగింది ఇప్పుడు ఇదంతా కూడా మనకి ప్యారిస్కి చెందినటువంటి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది దాని పేరు ఏంటిది ఫర్బిడ్ స్టోరీస్ అని ఒక కంపెనీ ఏంటిది ఫర్బిడ్డన్ స్టోరీస్ అలాంగ్ విత్ ఆమ్ ఇంటర్నేషనల్ అని ఈ రెండు ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ చేసి ఒక యాభై వేల మంది ఈ యొక్క ఫోన్స్ అనేటివి ట్రాప్ అయినట్టు మనకి అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ పేపర్స్ అన్నింటిలో కూడా ఈ లిస్ట్ రావడం జరిగింది ఈ యాభై వేల మంది సో ఫోన్ నంబర్స్ అనేటివి వాళ్ళ యొక్క మొత్తం డాటా అనేది ట్రాప్ అయిపోయిందని చెప్పేసి ఏ ఆర్గనైజేషన్స్ పారిస్ బేస్డ్ ఆన్ మీడియా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫర్ బిడ్ స్టడీస్ అలాగే లండన్ లో ఉన్నటువంటి ఏంటిది ఆమ్నెస్టే ఇంటర్నేషనల్ ఇలా మనకి ఈ రెండు ఆర్గనైజేషన్ రీసెర్చ్ లోపల సో ఇంతమంది ఫోన్ నంబర్స్ డాటా అనేది హ్యాక్ అయినట్టు మనకి రావడం జరిగింది దేని ద్వారా ఈ పెగాస్ అనే స్పైవేర్ ద్వారా పెగాస్ అనే స్పైస్ వేర్ ద్వారా ఓకే ఈ స్టోరీ పక్కన పెడితే ఇది పెగాస్ అనేది మొట్టమొదటిసారిగా మనకి రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ పెగాస్ ని మన వాళ్ళు డిస్కవరీ చేసినారు ఒక రైట్ అహ్మద్ అనే ఒక హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ ఉండే ఆ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ కి మొదటిసారిగా ఫోన్ అనేది అతని యొక్క ఫోన్ అనేది ఏమైంది హ్యాక్ అయ్యి ట్రాప్ అవ్వడం జరిగింది పూర్తిగా ఓకే పెగాస్ అనేది ఓకే ఇది జనరల్ స్టోరీ కానీ మనకి ఎగ్జామినేషన్లో జనరల్ ఏమవుతాడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పెగాస్ అంటాడు పెగాస్ అంటే స్పై వేరు మీ అందరికీ తెలుసు ఇప్పుడు కానీ ఇక్కడ ఈ పెగాస్ అనేది ఫోన్ నెంబర్ ట్రాప్ చేస్తుందని ఎవరు చెప్పారన్నది ఇంపార్టెంట్ ఇక్కడ ఫార్బిటన్ అనే ఒక ఎన్జిఓ ప్లస్ ఇంకోటి ఎవరు ఆమ్నెస్ ఇంటర్నేషనల్ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి డేటాను మొత్తం బయట పెట్టడం జరిగింది సో వాళ్ళకి ఎలా తెలిసిందంటే వాళ్ళు కూడా వేరేదేదో వాడి ఉండొచ్చు రైట్ చూద్దాం అయితే ఒరిజినల్గా ఈ పెగాస్ అనే పదం ఉంది కదమ్మా ఈ పెగాస్ అనే పదం అనేది గ్రీక్ లాంగ్వేజ్ యొక్క మైతాల నిజ మైతాల నిజం మైథాలజీ నుంచి మనకి ఇటిమాలజీ ఉంది దీనికి అంటే ఇది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి పదం అనేది పుట్టింది సో గ్రీక్ లాంగ్వేజ్లో ఈ పెగాస్ అనే పదం ఉంది కదా ఈ పెగాస్ అనే పదానికి మీనింగ్ ఏంటిదంటే ఫ్లయింగ్ ఆర్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫ్లయింగ్ ఆర్స్ ఈ ఫ్లయింగ్ హార్స్ పేరు ఏంటిది పెగాస్ గ్రీక్ లాంగ్వేజ్లో ఈ ఫ్లయింగ్ ఆర్స్ అనేది మీకు కనిపిస్తుంది కదా ఈ ఫ్లయింగ్ హార్స్ పేరు ఏంటిది పెగాస్ ఏమంట పెగాస్ పెగాస్ ఫ్లయింగ్ ఆర్స్ లేదంటే ఫ్లైయింగ్ సారీ నాట్ ఫ్లయింగ్ ఆర్స్ ఫ్లయింగ్ ఆర్స్ కదా అనొచ్చు లేదంటే వింగ్స్ హార్స్ సారీ ఏమని చెప్పచ్చు పర్ఫెక్ట్ చెప్పాలంటే వింగ్డ్ వింగ్డ్ హార్స్ అని చెప్పొచ్చు లేదంటే దీన్ని ఫ్లయింగ్ హార్స్ లేదంటే ఇంకోటి ఏమంటాం ట్రోజన్ హార్స్ అని కూడా చెప్పొచ్చు ట్రోజన్ హార్స్ కానీ వింగ్డ్ హార్స్ కానీ ఫ్లై హార్స్ కానీ రకరకాలుగా మీనింగ్ చెప్పచ్చు అంటే గాలిలో ఎగిరే హార్స్ అని అట్లాగే ఈ స్పై వేర్ అనేది కూడా ఏమైతే అంటే గాలిలో పోయి గాలిలో కమ్యూనికేషన్స్ కదా వేవ్స్ అన్ని కూడా గాలిలోనే పోతాయి పోయి వేరే వేరే వాళ్ళ యొక్క మొబైల్స్ ఏం చేస్తాయి హ్యాక్ చేయడానికి అంటే ట్రాప్ చేయడానికి అవకాశం ఉందని దాని మీనింగ్ అంటే ఇలా గాలిలో గుర్రంలాగా సో ఈ స్పై వేర్ కూడా ఏం చేస్తే ఫోన్లలో ఎంట్రీ అవుతుంది దాని మీనింగ్ జనరల్ గా ఓకే రైట్ అట్లా కాకుండా ఇక్కడ మనకి ఇక్కడ చిన్నది ఆస్ట్రాలజీలో కూడా మనకి ఆస్ట్రానమీ సారీ ఆస్ట్రాలజీ కాదు ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం సో ఖగోళ శాస్త్రంలో ఆస్ట్రానమీకి సంబంధించి సంబంధించి కూడా మీరు చూస్తే ఇక్కడ 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 ఇదొక స్టార్ ఇదొక స్టార్ ఇదొక స్టార్ ఇలా స్టార్ స్టార్ ఉన్నాయి ఇలా గ్రూప్ ఆఫ్ ని మనము ఆస్ట్రాలజీ లేమంటాం క్యాన్సల్ అని చెప్తుంటాం గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఏమంటాం మనం క్యాన్సల్ అని చెప్తుంటాం అట్లాగే మనకి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి భూమి మీద నుంచి చూసినప్పుడు కొన్ని స్టార్స్ అనే గ్రూప్ ఆఫ్ స్టార్స్ కనిపిస్తాయి మనకి భూమి చూసినప్పుడు అలా దాదాపు ఒక గ్రూప్ ఆఫ్ ద స్టార్స్ ఏమంటాం ఒక క్యాన్సల్ అని చెప్తుంటాం గ్రూప్ ఆఫ్ ద స్టార్స్ ని ఇలా దాదాపు ఇప్పటివరకు ఎనభై ఎనిమిది కాన్స్టలేషన్స్ అనేది మనకి డిస్కవర్ చేశారు ఏంటి గ్రూప్ ఆఫ్ ద స్టార్స్ ఈ గ్రూప్ ఆఫ్ ద స్టార్స్ అనేవి ఏమైతే ఒక డిఫరెంట్ షేప్ లో అరేంజ్ అయి ఉంటాయి గ్రూప్ ఆఫ్ ద స్టార్స్ అనేది డిఫరెంట్ షేప్ లో అరేంజ్ అయి ఉంటాయి ఇది కూడా చూడండి ఇక్కడ ఒక స్టార్ ఇదొక స్టార్ ఇదొక స్టార్ ఇవన్నీ ఉన్నాయా ఇలా అన్ని అరేంజ్ చేసినప్పుడు ఇలా స్టార్స్ అనేవి ఇలా అరేంజ్ అయి ఉన్నాయి ఇక్కడ యూనివర్స్ లో ఇలా అరేంజ్ అయినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అది కూడా ఏమైతుంది ఒక హార్స్ లాగానే కనిపిస్తున్నాయి గాలిలో ఎగురుతున్న హార్స్ లాగానే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఆస్ట్రాలజికల్ గా ఆస్ట్రనామీ ప్రకారంగా చూసి సారీ ఆస్ట్రనామీ ప్రకారంగా చూసినా కానీ మనకి సో ఒక స్టార్ యొక్క కాన్సల్లేషన్ పేరు కూడా ఏంటిది పెగాసే పెగాస్ అనేది మూడు మీనింగ్స్ ఉన్నాయి పెగాస్ అంటే ప్రస్తుతం ఏ భాషలో వాడుతున్నాం స్పైవేరు పెగాస్ అంటే ఏంటిది వింగ్డ్ హార్స్ మీనింగ్ అండ్ పెగాస్ అనేది ఏంటిది మనకి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉంటాయి కదా ఆ నక్షత్రాల్లో ఒక గ్రూప్ ఆఫ్ నక్షత్రాలకు కూడా ఒక పేరు ఉంది ఏమని పెగాస్ అనే పేరు ఇచ్చాము ఎందుకంటే అవి ఏ షేప్లో అరేంజ్ అయి ఉన్నాయి ఇలా ఎగురుతున్నటువంటి హార్స్ షేప్లోనే అరేంజ్ అయి ఉన్నాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఒక కాన్స్టేషన్ కాన్స్టలేషన్ పేరు కూడా ఏంటిది మనకి పెగాసే కాన్స్టలేషన్ నేమ్ కూడా ఏంటిది పెగాస్ సో పెగాస్ ఈజ్ ఏ కాన్స్టలేషన్ ఇన్ ద నార్థన్ స్కై సో రైట్ విచ్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద వాట్ వింగ్డ్ ఆర్స్ గ్రీక్ మైథాలజీ ప్రకారం సో అలా ఇప్పటివరకు దాదాపు ఎనభై ఎనిమిది కాన్స్టలేషన్లు ఉన్నాయి కానీ అప్పట్లో టాలమీ అనేటువంటి జాగ్రఫీస్ ఏం చేశాడంటే అంటే ఎనభై నలభై ఎనిమిది కాన్స్టలేషన్ డిస్కవర్ చేశాడు కానీ అది నంబర్ పెరుగుతూ పెరుగుతూ ప్రస్తుతం ఎంతకి ఎనభై ఎనిమిది కాన్స్టలేషన్స్ ఉన్నాయి ఆ ఎనభై ఎనిమిది గ్రూప్ ఆఫ్ స్టార్స్ లోపల ఇది ఒకటి ఏది పెగాస్ అంటే ఏంటిది అది మనకి సో ఆ వింగ్డ్ హార్స్ షేప్లో గ్రూప్ ఆఫ్ స్టార్స్ అనేటివి అరేంజ్ అయి ఉన్నాయి మూడు మీనింగ్స్ ఉన్నాయి ఏదైనా ఎగ్జామ్లో రావడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయమ్మా ఓకేనా రైట్ ఇది స్పైవేర్ ఎన్ఎస్ఓ గ్రూప్ ఇజ్రాయిల్ ఓకే నెక్స్ట్ ప్రోడక్ట్ లింకెడ్ ఇన్సెంటివ్ స్కీమ్ సో ప్రొడక్ట్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్టీల్ సెక్టార్ కి సంబంధించి భారతదేశంలో స్టీల్ ని ప్రొడక్షన్ పెంచడానికి కోసం ఎవరైతే స్టీల్ కి సంబంధించిన ప్రొడక్షన్ పెంచాలనుకుంటున్నారో ఎవరైతే ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్కి ఏం చేసిందంటే గవర్నమెంట్ అనేది కొన్ని ఇన్సెంటివ్స్ అంటే మన భాషలో సింపుల్ గా చెప్పాలంటే కొన్ని సబ్సిడీస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అలా గవర్నమెంట్ అనేది పర్టికులర్ గా ఇప్పుడు స్టీల్ సెక్టార్ కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది ప్రొడక్ట్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ పర్టికులర్లీ ఎవరికి స్టీల్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి కొంచెం కన్సీస్ ఎందుకంటే భారతదేశంలో స్టీల్ ప్రొడక్షన్ పెంచాలి అంటే కొన్ని సబ్సిడీస్ ఇవ్వాలి కొన్ని సబ్సిడీస్ ఇస్తేనే మనకి స్టీల్ సెక్టార్లో ఏమైతే మనకి స్టీల్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది అట్లాగే కొత్త కొత్త వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తే మిగతా ప్రైవేట్ వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మనకి స్టీల్ ప్రొడక్షన్ పెరగడానికి అవకాశం ఉంది అలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఐదు సంవత్సరాలకి ఎప్పటి నుంచి ఎప్పటికీ రెండు వేల ఇరవై మూడు నుంచి సో మనకి రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరాలకి ఓకే ఈ ఐదు సంవత్సరాల కోసం మనకి ప్రొడక్ట్ లింక్డ్ ఇంటెన్సిటీ స్కీమ్ స్పెషాలిటీ ఆఫ్ ద స్టీల్ సెక్టార్ కి మనకి ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ని మనకి అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ ఇక చూడండి కోటెడ్ ప్లేటెడ్ స్టీల్ ప్రొడక్ట్ కానీ హై స్ట్రెంత్ అండ్ వీరింగ్ రెసిస్టెంట్ స్టీల్ కానీ స్పెషాలిటీ రైల్స్ కానీ అలోయ్ స్టీల్ ప్రొడక్ట్ కానీ స్టీల్ వైర్స్ కానీ లేకుంటే ఎలక్ట్రిక్ స్టీల్స్ కానీ ఈ ఫైవ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఏ ఏ కంపెనీస్ అయితే ఈ ఫైవ్ ప్రొడక్ట్స్ ని ప్రొడక్షన్ చేస్తాయో ఆ కంపెనీస్కి గవర్నమెంట్ ఏం చేస్తుంది సో ఇన్సెంటివ్స్ ద్వారా సపోర్ట్ ఇస్తుంది ఈ ఫైవ్ ప్రొడక్ట్స్కి అందుకోసం ఏమంటున్నారు మనం ప్రొడక్ట్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ అంటున్నాం ఈ ఫైవ్ ప్రొడక్ట్స్కి ఎన్ని సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఎందుకంటే భారతదేశంలో స్టీల్ ప్రొడక్షన్ ని పెంచాలి అని ఓకే సో అందుకోసం టోటల్ ఎంత ఆరు మూడు వందల ఇరవై రెండు అనేది గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది టోటల్ గా ఈ ఫైవ్ సెక్టార్స్ ఒక ఆరు వేల మూడు వందల ఇరవై రెండు కోట్లు ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వర్డ్ త్రీ ఇయర్స్ టూ ఫైవ్ ఇయర్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఇయర్ వాస్ కి ఐదు సంవత్సరాల కోసం ఈ ఫైవ్ ప్రొడక్ట్స్ కి సపోర్ట్ ఇవ్వడం ఈ ఫైవ్ ప్రొడక్ట్స్ ఏదైతే కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయో వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్ అనేది మనీ రూపంలో ఓకే రైట్ మరి వల్ల యూజ్ ఏంటిదంటే ఇలా గవర్నమెంట్ సపోర్ట్ చేయడం ద్వారా ద్వారా మనకి నలభై వేల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది భారతదేశంలో రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ట్వంటీ ఫైవ్ మిలియన్ టన్స్ ఆఫ్ ద వాట్ మనకి స్టీల్ అనేది ప్రొడక్షన్ జరగడానికి కూడా అవకాశం ఉంటుందని గవర్నమెంట్ అనేది సో ఎస్టిమేషన్ చేస్తుంది అందుకోసమే గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా రైట్ దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓవరాల్గా ఇస్ ఇది ఎంత అమౌంట్ ఎంత ఇయర్స్కి అది దీనివల్ల ఏంటిదంటే ఇదే మనకి ఏంటంటే ఫోర్ ఫార్టీ థౌసండ్ క్రోడ్స్ ఆఫ్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ చేయవచ్చు అట్లాగే అడిషనల్ గా ట్వంటీ ఫైవ్ మిలియన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఆఫ్ ద స్టీల్ని ప్రొడక్ట్

అనదర్ వాట్ నేషనల్ ఫార్మర్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ మనకు మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ ఏం చేసిందంటే ఒక కొత్త కమిటీని ఫామ్ చేసింది ఆ కమిటీ పేరే ఇది ఏంటిది నేషనల్ ఫార్మర్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఓకేనా ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఏది ప్రధానమంత్రి కిసాన్ యోజన కానీ కిసాన్ మాన్దాన్ యోజన కానీ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫిషరీ డెవలప్మెంట్ ఫండ్ కానీ డైరీ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఇలా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా ఆ స్కీమ్స్ అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కమిటీని తీసుకురావడం జరిగింది ఇది నేషనల్ ఫార్మర్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ విచ్ వర్క్స్ అండర్ ద వాట్ మినిస్ట్రీ ఆఫ్ దట్ అగ్రికల్చర్ కింద పనిచేస్తుంది సో కాబట్టి ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది మానిటరింగ్ అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ సో దిస్ అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ నెక్స్ట్ భారతీయ ప్రకృతి కృషి పద్ధతి పద్ధతి అండ్ కృషి ప్రకృతి అంటే భారతీయ అంటే భారతదేశం ప్రకృతి అండ్ కృషి అంటే వ్యవసాయం ప్రకృతి అంటే ఏంటి న్యాచురల్గా జరిగేది కదా అంటే దీ స్కీమ్ ఈజ్ సింప్లీ రిలేటెడ్ టు ద వాట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ స్కీమ్ అనేది దేనికి సంబంధించింది దీ స్కీమ్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ ద వాట్ పద్ధతి అంటే సిస్టమ్ అనేది కదా కృషి అంటే అగ్రికల్చర్ సో ఈ భారతీయ ప్రకృతి అండ్ ద కృషి పద్ధతి అనేది దేనికి సంబంధించింది అంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించింది అయితే భారతదేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి కోసము గవర్నమెంట్ అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్లోనే మనకు ఒక స్కీమ్ని స్టార్ట్ చేసింది ఆ స్కీమ్ పేరు ఏంటిదంటే సో పరంపరాగత కృషి వికాస్ యోజన అనేది ఏంటిది పరంపరాగత్ కృషి వికాస్ యోజన దేనికోసము టు ప్రమోట్ వాట్ ఆర్గానిక్ ఫార్మింగ్ పరంపరాగత్ కృషి వికాస్ యోజన ఏంటిది పరంపరాగత్ కృషి వికాస్ యోజన మేజర్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ప్రమోట్ ద వాట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ ఇండియా అంటే బయో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా చేసే అగ్రికల్చర్ నేమంటా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్తుంటాం మీ అందరికి తెలుసా అది సో వాళ్ళ ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేయడానికి కోసం టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్ లోనే మనకు పరంపరాగ కృషి వికాస్ యోజన అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది అది ఆల్రెడీ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఇప్పుడు ఆ స్కీమ్ లో భాగంగానే ఇంకొక స్కీమ్ వచ్చింది అంటే ఆ స్కీమ్ కిందనే సబ్ స్కీమ్ అనమాట దేని కింద పరంపరాగత కృషి వికాస్ యోజన ఏదైతే ఉందో దాని కిందనే సబ్ స్కీమ్ తీసుకొచ్చాం ఆ సబ్ స్కీమ్ స్కీమ్ ఏంటిది భారతీయ ప్రకృతి కృషి పద్ధతి దీని ప్రకారం ఏంటిదైతే ఎవరైతే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటారో ఆ స్కీమ్స్ కి ప్రమోటింగ్ ద వాట్ ఇండిజీనస్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటిది కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా అట్లాగే మన భారతదేశం అనేది ఎప్పటి నుంచో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి కూడా ట్రెడిషనల్గా మనం అగ్రికల్చర్ దేశం అన్నది మన భారతదేశంలో ఏవైతే ట్రెడిషనల్ పాత అగ్రికల్చర్ మెథడ్స్ ఉన్నాయో పాత అగ్రికల్చర్ మెథడ్స్ ద్వారా ఎవరైతే అగ్రికల్చర్ చేస్తారో న్యాచురల్గా ఫార్మింగ్ చేస్తారో అలాంటి వాటికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కోసం అలాంటి వాళ్ళను కూడా సపోర్ట్ చేయడానికి కోసం గవర్నమెంట్ అనేది ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటి భారతీయ ప్రకృతి కృషి సో పద్ధతి అనేది ఓకే చూడండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ద వాట్ ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫర్ హెక్టార్ ఫర్ ద్రీ ఇయర్స్ ప్రొవైడెడ్ ఫర్ ద వాట్ క్లస్టర్ ఫార్మేషన్ ఒక్కొక్క రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతుకి ఎవరైతే పాత ఓల్డ్ మెథడ్స్ ద్వారా అగ్రికల్చర్ చేస్తారో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా వాళ్ళకి మనకి ట్వెల్వ్ సో టూ హండ్రెడ్ సో హెక్టార్ ఫర్ ద వాట్ త్రీ ఇయర్స్కి మనకి గవర్నమెంట్ అనేది ఏమి ఇస్తుంటుంది మనకి సబ్సిడీ అనేది ఇస్తుంటుంది అంటే సబ్సిడీ కాదు సపోర్ట్ ఇస్తుంటుంది మనం సింపుల్గా వాళ్ళకి దేనికోసం అంటే మనం ఎప్పుడో ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా అగ్రికల్చర్లో ఆ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ ద్వారా మళ్ళీ రివైవ్ చేయాలి మనం ఎందుకంటే ఇప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల సాయిల్ అనేది పాడైపోయింది సాయిల్లో మొత్తం కెమికల్ కాన్స్టెంట్సే ఉన్నాయి సాయిల్ అంతా కూడా పాయిజనెస్ అయిపోయింది దానిలో మైక్రోబ్స్ అన్ని చనిపోయినాయి సాయిల్ యొక్క న్యూట్రిషన్ రీప్లేస్మెంట్ జరగడం లేదు సో ఇవన్నీ కారణాల వల్ల మళ్ళీ ట్రెడిషనల్ ఫార్మింగ్ వరకు వైపు మనం మూవ్ అవుతున్నాం దానికోసమే ఇది గవర్నమెంట్ అయితే సపోర్ట్ ఇస్తుంది సార్ ఈ సోద ఎందుకు సార్ ఏదో పాయింట్ చెప్పింది ఎగ్జామ్ కానీ మీకు డౌట్ రావచ్చు సో ఎగ్జామ్ పాయింట్ ఇది అండ్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది ఇది ఓకే నెక్స్ట్ ప్రధాన్స్ అస్సాం రాష్ట్రంలో అస్సాంకి అస్సాం రాష్ట్రంలో మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమంటా ఊరికి ఒక పెద్ద ఉంటాడు అవునా ఊరి పెద్ద సో ఆ ఊరి పెద్దని ఏమంటారు జనరల్గా గవ్ అస్సాంలో గావ్ బురాస్ అని చెప్తారు ఊరి పెద్దలు ఏమంటారు గావ్ బురాస్ అని చెప్తుంటారు కానీ అస్సాం అనేది ఏం చేసిందంటే ఇప్పుడు ఆ విలేజ్ వాళ్ళ యొక్క పేరు అనేది మార్చడం జరిగింది ఏమని గావ్ ప్రధాన్సగా పేర్లు మార్చడం జరిగింది ఏ రాష్ట్రం అనేది సో ఇది అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఇదే లాంగ్వేజ్ మారుతారు జనరల్గా కానీ అస్సాం గవర్నమెంట్ అనేది ఏవైతే గావ్ బురాస్ వాళ్ళ ఆ విలేజ్ హెడ్ని ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఆ గ్రామ పెద్దని ఏమంటారు మనకి గావ్ బురాస్ అంటారు ఆ గావం బురాస్ మనం ఇప్పటి నుంచి ఇది వాడద్దు మనము సో విలేజ్ నియమానాలి గౌం ప్రధాన్స్ అనే వాడాలని చెప్పేసి సో అస్సాం గవర్నమెంట్ అనే క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది డైరెక్ట్ స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ దీంట్లో ఏం లేదు నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ బస్ స్టాడ్ బట్టి మేక పక్షి అని చెప్తుంటాం తెలుగులో ఓకే గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ ఈ గ్రేట్ ఇండియన్ బస్ స్టాడ్ అనేది మనకి భారతదేశంలో కనుక తీసుకుంటే ఇది మేజర్గా రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలలో మాత్రమే ఉంది వేరే ఎక్కడ లేదు పెద్దగా ఇది ఇండియాలో ఏది ఇది మనం చూసుకుంటే మేజర్గా ఇదంతా కూడా ఈ రాజస్థాన్ ప్రాంతంలోనే ఉంది ఓకే రాజస్థాన్ కానీ ఈ గుజరాత్ కానీ ఈ మహారాష్ట్ర ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి మనకి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రాలలో ఈ గేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి ఉంది ఓకే మేజర్గా మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే ఇది అంతరించిపోయింది ఆల్మోస్ట్ అంతరించడానికి దగ్గరగా ఉంది నూట యాభై లెస్ దాన్ వన్ ఫిఫ్టీ లెస్ దాన్ వన్ ఫిఫ్టీ మాత్రమే ఉన్నాయి ఏవి గ్రేట్ ఇండియన్ బస్ స్టాడ్స్ అనేటివి లెస్ దాన్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి దాంట్లో ఎక్కువ మొత్తంలో మనకు ఉన్నటువంటి ఏంటిది రాజస్థాన్ రాజస్థాన్ యొక్క స్టేట్ పక్షి కూడా ఇదే స్టేట్ బోర్డ్ ఆఫ్ ద రాజస్థాన్ కూడా ఏంటిది గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ దాంతో పాటు ఇక్కడ పక్కనటువంటి పాకిస్తాన్ ఉంది కదా ఈ పాకిస్తాన్లో కూడా కొన్ని ఉన్నట్టు అంచనా మనకి గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ ఎందుకంటే ఇది ఇలా చూసారు కదా ఇలా గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి కదా ఇలా గ్రాస్ ల్యాండ్స్లో ఎక్కువ మొత్తంలో మూవ్ అవుతుంది అన్నమాట దానికి ఎక్కువగా మూవ్ అవుతుంటుంది గ్రాస్ ల్యాండ్లో అది సో మనం చూసుకుంటే పన్నెండు వందల అరవై ఉన్నటువంటివి తర్వాత కల ఏడు వందల నలభై ఐదుకి తర్వాత ఆరు వందల తర్వాత మూడు వందలు ఇప్పుడు లెస్ దాన్ వన్ ఫిఫ్టీకి పడిపోయినాయి ఏది గ్రేట్ ఇండియన్ స్టాడ్ యొక్క నంబర్ అనేది టూ థౌసండ్ ట్వంటీకి లెస్ దాన్ మనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చూసుకుంటే దాదాపు మనకి పన్నెండు వందల అరవై ఉన్నటువంటి గ్రేట్ ఇండియన్ స్టాడ్ పక్షులు ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవైకి నూట యాభైకి పడిపోవడం జరిగింది ఏది గ్రేట్ ఇండియన్ బస్ స్టాడ్ గత యాభై సంవత్సరాలలో మొత్తం నైంటీ పర్సెంట్ అనేది తగ్గిపోయింది దీని యొక్క పాపులేషన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క పాపులేషన్ ఓకే ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అనేది పాయింట్ ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఈ పక్షి గురించి ఏది గ్రేట్ ఇండియన్ బస్ స్టాడ్ అనేది పక్షి గురించి అయితే ఇది అంతరించి పోవడానికి చాలా దగ్గరగా ఉంది అంతరించి పోవడానికి దగ్గరగా ఉన్న దాని ప్ర దగ్గరగా ఉంటాయి కదా అలాంటి వాటిని ఏమంటాం అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ అంటాం ఏమంటాం క్రిటికల్ అంతరించిపోవడానికి దగ్గరగా ఉండేటివి అంటే వాటి సంఖ్య అనేది నూట యాభై కన్నా తక్కువగా ఉంది సో ఇలాంటి అంతరించిపోవడానికి దగ్గరగా ఉందంటే క్రి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీస్ అని చెప్తాం అంటే ఈ నూట యాభై అయినా అనుకోండి నూట యాభై చచ్చిపోయినాయి అనుకోండి నూట యాభైకు లేవు నూట యాభై కన్నా తక్కువనే ఉండేవి ఇవి కూడా చనిపోయినాయి అనుకోండి ఈ స్పీసీస్ ఏమైందామా అంతరించిపోతుంది సో కాబట్టి ఇది ఏ విధంగా ఈ గ్రేట్ ఇండియన్ బస్టాండ్ ఏ విధంగా క్లాసిఫై చేసామని క్రిటికల్లీ ఎండేంజర్డ్ క్రిటికల్ అంటే చాలా వెంటిలేటర్ మీద ఉందని అర్థం ఇంకా ఈ నూట యాభై కన్నా తక్కువ నూట ఇరవై నూట ముప్పై ఉన్నాయి కదా ఇవి కూడా చనిపోతాయి ఇది భూమి నుంచి ఈ స్పీసీస్ అనేది ఏమైతే మొత్తం అంతరించిపోతుంది సో అలా మనం చూద్దాం అయితే ఇవి రీసెంట్గా రాజ్యసభలో పెద్ద డిస్కషన్ జరిగింది దీని గురించి గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ గురించి మనకి పార్లమెంట్ సెషన్లో రాజ్యసభలో క్వశ్చన్ అవర్స్లో క్వశ్చన్ రైజ్ చేసినారు అసలు ఇవి ఎన్ని పక్షులు ఉన్నాయి మాకు లెక్క కావాలని చెప్పేసి మనకి దీని గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ గురించి మనకి న్యూస్లో రావడం జరిగింది ఎక్కువ మొత్తం ఏ రాష్ట్రంలో ఉంటాయి రాజస్థాన్లో ఉన్నాయి దాంతోపాటు మనం చూద్దాం ఒకసారి ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ బర్డ్స్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ బర్డ్స్లో దాదాపు నూట ఇరవై ఎనిమిది బర్డ్స్ అనేటివి జస్ట్ ఎక్కడ ఉన్నాయి రాజస్థాన్లో ఉన్నాయి పద అనేది మనకి గుజరాత్లోని కచ్చ డిస్ట్రిక్లో ఉన్నాయి మిగతా అనేటి మహారాష్ట్ర కర్ణాటక ఈ ఆంధ్రప్రదేశ్లలో ఉన్నాయి ఓకే దీన్ని ఏ విధంగా క్లాసిఫై చేసాం మనం క్రిటికల్లీ ఎండేంజర్ స్పీసీస్గా క్లాసిఫై చేసాం అయితే ఇక్కడ లెక్క చూడండి భారతదేశంలో ఖచ్చులు ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయని చెప్పినారు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకి రాజ్యసభలో జరిగిన డిస్కషన్లో చూసుకుంటే భారతదేశంలో ఇక్కడ ఈ ఖచ్చులో పది ఉన్నాయని చెప్పారు తర్వాత ఏం చేశారు కానీ జనవరి ఫస్ట్ ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కనుక లెక్కలు చూస్తే అసలు ఈ కచ్ పోల ఒకటి కూడా లేదంట ఈ ఖచ్చు ఏదైతే ఉందో కచ్ ప్రాంతం ముందుగా రాజస్థాన్లోని కచ్ బడ్ బర్డ్ ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి సారీ గుజరాత్లో ఉన్నటువంటి కచ్ ప్రాంతంలో ఉన్నటువంటి బర్డ్ సాంక్చరీ ఉంది కదా సో ఈ గుజరాత్లోని కచ్ బడ్ బర్డ్ ఏదైతే ఉందో ఈ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఇందులో పది ఉండాలి కదా యాక్చువల్గా ఇప్పుడు లేవంట అదే ఇప్పుడు దుమారం లేగింది అసలు ఎటుపోయిన ఇవన్నీ అనేది పాయింట్ ఇక్కడ సో పది ఉండాలి మరి చనిపోయినాయా లేదంటే అవి ఈ రాజస్థాన్ నుంచి ఈ గుజరాత్ నుంచి ఇట్లా పాకిస్తాన్లోకి పోయినాయా ఇవి లేదంటే లేవా అసలు ఏం సంగతి అనేది మనకు తెలియదు వాటి గురించి ఎందుకంటే అవి గాలిలో కూడా ఎగురుతాయి ఇవి నడవడమే కాకుండా మరి గాలిలో కూడా ఎగురుతాయి కాబట్టి మరి వెటుపోయా అనేది మనకు తెలియదు ఇప్పుడు పది అనేటివి మరి ఉన్నాయా వేరే ప్రాంతానికి మూవ్ అయినాయా గాలిలో ఎగిరి ఉన్నటువంటి పాకిస్తాన్కి పోయినాయా ఏమో తెలియదు కానీ మొత్తానికైతే జీరో అయినాయి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి దాంట్లో బడ్స ఖచ్చి ప్రాంతంలో ఏం లేవట ఉన్నాయా నూట యాభై అంటే దాంట్లో ఇలా పది ఎటు ఎవరికి తెలుస్తలేదు ఇప్పుడు ఓకే హైఎస్ట్ ఎక్కడ ఉన్నాయి మనకి రాజస్థాన్లో ఉన్నాయన్నమాట ఓకేనా రైట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ వీటికి సంబంధించి ఓకే భారతదేశంలో ఫోర్ కేటగిరీస్ ఆఫ్ ద మనకి ఉంటాయి దీంట్లో ఇది ఒకటి ఇది గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ నెక్స్ట్ లడాక్ సో లడక్ ని యూనియన్ టెరిటరీ చేసిన తర్వాత గవర్నమెంట్ అనేది ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎందుకంటే చైనా నుంచి ప్రెజర్ కానీ సో పాకిస్తాన్ కానీ లడ్డాక్ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ఆక్యుపై చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి గవర్నమెంట్ అని చాలా ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఇస్తుంది దేనికి ఈ లడాక్ రీజియన్ సో ఏదైతే లడాక్ రీజియన్ ఉందో దీనికి ఎక్కువ మొత్తంలో మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అందుకోసమే యూనియన్ క్యాబినెట్ అనేది ఏమి అప్రూవల్ చేసిందంటే ద ఇంటిగ్రేటెడ్ మల్టీ పర్పస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి అప్రూవల్ చేసింది అంటే ఆ లడాక్ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది దానికి ఇరవై ఐదు కోట్లు కూడా కేటాయించారు ఇప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరము రెండు కోట్లు రెండున్నర కోట్లు కూడా ఇస్తాము ఎవ్రీ ఇయర్ రెండున్నర కోట్లు ఇస్తాము ఇప్పుడు ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఇనిషియల్ కార్పస్ ఫండ్ తోటే పెట్టారు దానివల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కోసం మనకి ఇది తీసుకురావడం జరిగింది ఇది ఇంటిగ్రేటెడ్ మల్టీపర్పస్ ఇన్ఫ్రాస్ట్రచర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది లడక్కి ఇచ్చారనమాట అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కోసం ఇరవై ఐదు కోట్లతో పెట్టడం జరిగింది అయితే ఇలాంటిది మనకి అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీ ఐలాండ్స్ కి ఆల్రెడీ ఉంది సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఇలాంటిది ఉంది కాబట్టి సేమ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లైన్స్ తోట ఇది ఇక్కడ తీసుకురావడం జరిగింది లడాక్ ఇరవై ఐదు కోట్లతోటి ఇది పెట్టడం జరిగింది ఓకే ఏ యూనియన్ టెరిటరీలో అట్లాగే అలాగే లడాక్కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏడు వందల యాభై కోట్లతోటి ఒక సెంట్రల్ యూనివర్సిటీస్ ను కూడా అప్రూవ్ చేయడం జరిగింది విత్ ద కాస్ట్ ఆఫ్ ద వాట్ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ ఏడు వందల యాభై కోట్లతోటి మనకు సెంట్రల్ యూనివర్సిటీస్ని అప్రూవ్ చేయడం జరిగింది ఇక్కడ లడ్డాక్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి యూనియన్ గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేసింది ఇది ఒకటి ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఐదు కోట్లతోటి ఇది ఎంత ఏడు వందల యాభై ఇది లడాఖ్ మన లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో లడ్డాక్ చదివినాం ఏంటిది ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుందని ఇక్కడ లడ్డాక్లో మనం చదువుకున్నాం లడ్డాక్లో ఏంటిది ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ అనేది ఓకే నెక్స్ట్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్లాంట్ అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయడానికి కోసం ప్లాంట్ అనేది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది మొట్టమొదటిసారి కదా భారతదేశంలో దట్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఆయిల్ ఫ్రేమ్ బిల్డ్ ద వాట్ కంట్రీస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయడానికి కోసం ఒక పెద్ద ప్లాంట్ని నిర్మించబోతుంది ఎవరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని మధురా ప్రాంతంలో ఎలా గ్రీన్ హైడ్రోజన్ ఎలా ప్రొడక్షన్ చేస్తాం మీ అందరికి తెలుసు కదా వాటర్ని ఏం చేయాలమ్మా ఎలక్ట్రోలైసిస్ చేయాలి ఎలా వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేయాలి వాటర్ని ఎలక్ట్రోలైసీస్ చేస్తే మనకి హైడ్రోజన్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది కదా ఎలక్ట్రోలైసెస్ ఆఫ్ ద వాటర్ సో ఈ ఎలక్ట్రోలైసెస్ ఆఫ్ ద వాటర్కి ఏం వాడతాం మనం పవర్ వాడతాం అని చెప్పాం సో ఈ ఎలక్ట్రొలైసెస్ ఆఫ్ ద వాటర్కి పవర్ వాడితే ఈ పవర్ అనేది ఏ పవర్ వాడాలి మరి గ్రీన్ హైడ్రోజన్ అంటే సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీని కానీ ఉపయోగించి నువ్వు ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ద వాటర్ని చేస్తే అప్పుడు ప్రొడక్షన్ అయ్యే హైడ్రోజన్ ఏమనాలి మనం గ్రీన్ హైడ్రోజన్ అనాలి ఓకేనా ఏది ఈ రెండు కూడా సో ఏది సో సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో ఈ విండ్ ఎనర్జీని ఉపయోగించి పవర్ ప్రొడక్షన్ వీటి ద్వారా వచ్చే పవర్ ద్వారా ఏం చేయాలి ఎలక్ట్రోలైసెస్ కి ఈ ఎలక్ట్రోలైసిస్కి ఉపయోగించే పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ అనేది సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ ద్వారా వచ్చిన పవర్ అయ్యి ఉండాలి దాని ద్వారా ఎలక్ట్రోలైసిస్ చేస్తే ప్రొడక్షన్ అయ్యే హైడ్రోజన్ ఏమంట మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం మనం ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో చాలా డిస్కస్ చేస్తాం దీని గురించి ఓకే రైట్ అలా భారతదేశంలో ఒక ప్లాంటే పెట్టబోతున్నారు మొట్టమొదటిసారిగా ఒక ప్లాంటే మధురాలో పెట్టబోతుంది ఎవరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దట్ ద ఫస్ట్ గ్రీన్ హైడ్రో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది ఇక్కడ మధురాలో రాబోతుంది ఉత్తరప్రదేశ్లోని మధురాలో ఎవరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి నెక్స్ట్ త్రిపుర అగార్ పాలసీ అగార్ అనేది ఎక్కువ మొత్తంలో మనకి ట్యాబ్లెట్స్ కానీ లేదంటే మనకి తయారులు ఎక్కువ మొత్తంలో వాడుతుంటారు ట్యాబ్లెట్స్ తయారీలో అగార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే కొన్ని డిఆర్డిఓ ఎక్స్పెరిమెంట్లలో దాంట్లో కూడా అగార్ వాడుతుంది మేజర్గా అయితే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో అగార్ అనేది వన్ ఆఫ్ ద వాట్ మేజర్ ఇంగ్రీడియంట్ అగార్ లేకుండా పెద్ద ట్యాబ్లెట్స్ తయారు చేయడానికి రావు సో కాబట్టి ఈ అార్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసే రాష్ట్రం త్రిపుర అయితే త్రిపుర అనేది సపరేట్గా అగార్ పాలసీనే ప్రపోజ్ చేసింది ఏంటి సో త్రిపుర గవర్నమెంట్ ఈజ్ అనౌన్స్డ్ ద వాట్ అగార్ వుడ్ పాలసీ త్రిపుర అగార్ వుడ్ పాలసీ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అగార్ యొక్క ప్రొడక్షన్ అనేది డబుల్ చేయాలి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నదాని ఎంత సో రైట్ కరెంటు ఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ అగార్ అగార్ ట్రీస్ ఆర్ దే వాటిని డబుల్ చేయాలంటే వన్ క్రోడ్ ట్రీకి చేయాలని చెప్తుంది ఇప్పటికీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వాటి నాటికి వన్ క్రోడ్ ఆఫ్ ద అగార్ ట్రీస్ని పెంచాలని చెప్తున్నారు అట్లాగే త్రిపుర గవర్నమెంట్ యాజ్ ప్లాన్ టు ఎక్స్పోర్ట్ ద వాట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ ద అగార్ అండ్ ద సెవెంటీ ఫైవ్ థౌసండ్ of the what, agar chips every year so 2000 ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి ఈ ఇయర్ నుంచి పదిహేను వందల కేజీల అగార్ని డెబ్బై ఐదు వేల కేజీల అగార్ చిప్స్ని సో వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి కోసం ప్లాన్ చేసుకుంది సో అగార్ ట్రీస్ని యాభై లక్షలు ఉన్నటువంటి అగార్ ట్రీస్ని కోటికి డబుల్ చేయాలని పెట్టుకుంది టార్గెట్ ఎప్పటికీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఓకే ఈ డీటెయిల్స్ అడుగుతారా సార్ అంటే ఇంత డీటెయిల్స్ అడగకపోవచ్చు కానీ ఏ రాష్ట్రం అనేది పర్టికులర్గా ఇది అగార్ అనేది ఒక ప్రోడక్ట్ కోసమే స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది ఇది అడగవచ్చు మనకి స్పెసిఫిక్ అగార్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి అగార్ ప్రొడక్షన్ కోసం మనకి పర్టికులర్గా లాంచ్ చేసినది త్రిపుర రాష్ట్రం నెక్స్ట్ డబ్ల్యూ కోవిడ్ వ్యాక్సిన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తెలుసు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది మనకి వరల్డ్ ట్రేడ్ లో వల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది ప్రపంచంలో ఇప్పటి వరకు కోవిడ్ కి వ్యాక్సిన్స్ తయారు చేసిన దేశాలలో డెబ్బై ఐదు శాతం వ్యాక్సిన్స్ అనేవి ఈ ఐదు దేశాల్లోనే ప్రొడక్షన్ జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వ్యాక్సిన్ ప్రొడక్షన్ సో ఇండియాలో కానీ జర్మనీ యుఎస్ఏ ఫ్రాన్స్ చైనా సో ప్రపంచంలో కోవిడ్ నైన్టీన్ ఇస్తున్నటువంటి వ్యాక్సిన్స్ ఐదు శాతం వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేది ఈ ఐదు దేశాల్లోనే జరిగిందని చెప్పేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఏవి జర్మనీగా ఇండియా జర్మనీ యుఎస్ఏ ఫ్రాన్స్ చైనా ఈ ఫైవ్ దేశాలలోనే ప్రపంచం మొత్తానికి ఇవే దేశాలు సప్లై చేస్తున్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ అనేది మనకి ఇక్కడే జరిగింది ఓకే రైట్ నెక్స్ట్ ఆమ్లెక్స్ సో ఈ ఆంప్లెక్స్ అనేది ఏంటిదంటే మనకి కరోనా టైంలో మీ అందరికి తెలుసు ఆక్సిజన్ సిలిండర్స్ అనేది చాలా కష్టం అయిపోయింది ఆక్సిజన్ దొరకలేదు ఇప్పుడు మనకి సో మామూలుగా ఎలా ఉంటుంది ఆక్సిజన్ సిలిండర్ మీరు చూసుకుంటే ఇలా ఆక్సిజన్ సిలిండర్ ఇలా ఉంటుంది అవునా సో ఆక్సిజన్ సిలిండర్ ఇలా ఉండి దీని పైన ఏముంటుందమ్మా ఇలా పైప్ ఉంటుంది ఓకే ఈ పైప్ నుంచి అనేది ఆక్సిజన్ అనేది సప్లై అవుతూ ఉంటుంది ఓకే ఈ పర్సన్ ఇక్కడ ఉంటాడు కదా సో ఏ పర్సన్ అయితే ఉంటాడో ఆ పర్సన్కి ఇలా సో మనం పెట్టేసి సో అతను ఇలా పెడుతూ ఉంటాం అవునా సో సప్లై అవుతుంటుంది కానీ ఇందులో చాలా ఆక్సిజన్ వేస్ట్ అవుతుంది చాలా ఆక్సిజన్లో వేస్తే మనం ఇలా ఆక్సిజన్ పీల్చుకున్నాం ఆక్సిజన్ పీల్చుకున్నప్పుడు మరి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది కదమ్మా అప్పుడు కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తున్నప్పుడు కూడా ఏమైతుందంటే ఆ పాటు ఆక్సిజన్ కూడా బయటకు వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదలాలి కదా కార్బన్ డయాక్సైడ్ బయటకు వదిలినప్పుడు ఈ పైపు నుంచి ఏమొస్తుంటుంది మన నోస్లోకి ఆక్సిజన్ వస్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు ఆక్సిజన్ సిలిండర్లో ఉన్నటువంటి ఏంటిదంటే మాక్సిమం ఆక్సిజన్ అనేది మనం ఎప్పుడైతే ఎగ్జైల్ చేస్తామో కార్బన్ డయాక్సైడ్ని బయటకు వదులుతామో దాంతోపాటు కూడా చాలా వరకు ఆక్సిజన్ అనేది బయటకెళ్లిపోతుంది ఆక్సిజన్ సిలిండర్ నుంచి సో కాబట్టి దానివల్ల ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ సిలిండర్ నుంచి చాలా అమౌంట్ ఆఫ్ ద లీటర్స్ ఆఫ్ ద ఆక్సిజన్ అనేది ఏమైతే వేస్ట్ అవడానికి అవకాశం ఉంది మనకి మనకేంటంటే ఒక కొత్త సొల్యూషన్ తీసుకొచ్చారు ఎప్పుడైతే మనము కార్బన్ డైక్సైడ్ ఎక్సైల్ చేస్తామో అప్పుడు ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో పాటు బయటకు వెళ్లకుండా ఈ సిలిండర్ నుంచి బయటకు వెళ్లకుండా ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది దాని పేరు ఏంటిది మనకి అంబ్లెక్స్ ఏంటిది మనకి ఆమ్లెక్స్ సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఉంది ఏంటి ఇది ఆమ్లెక్స్ అనేది టు ఇంక్రీజ్ ద వాట్ లైఫ్ ఆఫ్ ద వాట్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది వేస్ట్ అవ్వకుండా ఈ ఆమ్లెక్స్ అనేది తీసుకురావడం జరిగింది ఎవరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రొపార్ సో రోపార్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఈ ఆమ్లెక్స్ అనే ఒక ని ప్రిపేర్ చేయడం జరిగింది ఈ ఆమ్లెక్స్ అనే ని ఆ సిలిండర్కి ఫిట్ చేయడం ద్వారా అదేమైతే అంటే మనం ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్సైజ్ చేస్తామో అప్పుడు ఆక్సిజన్ బయటకు వెళ్లకుండా ఆక్సిజన్ అనేది తిరిగి సిలిండర్లోకే వెళ్తుంది ఆక్సిజన్ అనేది వేస్ట్ కాదు సో సో అలా మనకి సో ఆక్సిజన్ ని సేవ్ చేయడానికి కోసం ఈ ఆమ్లెక్స్ అనే ఒక ని ప్రిపేర్ చేయడం జరిగింది ఎవరు సో వీళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్ సో దట్ ఇస్ చూడండి ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆక్సిజన్ రొటేటింగ్ డివైస్ నోన్ యాజ్ వాట్ ఆమ్లెక్స్ ఓకే ఆక్సిజన్ రొటేటింగ్ అంటే దాంట్లో దాంట్లో రొటేట్ అవ్వాలి కానీ బయటకు వెళ్ళకూడదు సిలిండరు ముక్కు సిలిండరు ముక్కు సిలిండరు ముక్కు అందులో ఇవ్వాలి మరి బయటకు వెళ్ళిపోతే ఆక్సిజన్ వేస్ట్ అయిపోతుంది కదా సో అలా నెక్స్ట్ ఆదర్శ స్మారక స్మారక అంటే ఏంటిదమ్మా మాన్యుమెంటే కదా స్మారక్ ఈజ్ నథింగ్ బట్ సింప్లిటీస్ డోన్ బట్ మాన్యుమెంట్ అని చెప్తాను స్మారక్ ఈస్ నథింగ్ బట్ మాన్యుమెంట్ ఆదర్శ అంటే మంచిది అని అదే కదా సో రోల్ మోడల్ అని సో ఎక్కడైతే టూరిజం ఇది గవర్నమెంట్ అనేది ఆల్మోస్ట్ టూ థౌజండ్ స్టార్ట్ చేసింది భారతదేశంలో ఏం చేయాలి ఒక వంద ని మంచి గా తీర్చిదిద్ది అక్కడ ఉండడానికి ఎవరైనా టూరిస్ట్ వస్తే మంచి టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ చుట్టుపక్కల డెవలప్ చేస్తే అక్కడ ఏమైతే టూరిస్ట్ ప్రమోట్ అవుతాయి అలా ఒక వంద స్థూపాలని ఒక వంద మాన్యుమెంట్స్ అని ఇండియాలో ఏం చేయాలి వాటిని మనం ఆదర్శ స్మారక తీర్చిదిద్దాలని చెప్పేసి ఆదర్శ స్మారక స్కీమ్ ని టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీ నుంచి అమలు చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలా భారతదేశంలోని వంద పెట్టుకున్న టార్గెట్ ని అయితే ఈ మధ్య రాజ్యసభలో క్వశ్చన్ అడిగినారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని సైట్స్ అనేటివి ఆదర్శ స్మారక్కి స్మారక స్కీమ్ కింద సెలెక్ట్ చేశారని క్వశ్చిన్ పర్టిక్యూలర్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి రావడానికి చాలా స్కోప్ ఉంది సో గవర్నమెంట్ అనేది ఆన్సర్ ఇచ్చింది ఏమని ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు మనం సెలెక్ట్ చేయడం జరిగింది దేని కింద ఈ ఆ భారతదేశం మొత్తంలో ఎన్ని మాన్యుమెంట్లను మంచిగా తీర్చిదిద్దాలి వంద టూరిజం ప్రమోట్ చేయడం దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు ఒకటి మాన్యుమెంట్స్ ఎట్ ద నాగార్జున డిస్ట్రిక్ట్ నాగార్జున కొండ ఇన్ ద గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ నెక్స్ట్ బుద్ధిస్ట్ రిమినెన్స్ ఎట్ దడ్ సాలిహొండమ్ ఇన్ శ్రీకాకుళం డిస్టిక్ అండ్ వీరభద్ర టెంపుల్ ఎట్ ద లేపాక్షి ఈ మూడు అనేటివి ఆదర్శస్ స్మారక్ కింద సెలెక్ట్ చేయబడ్డాయి అట్లాగే సో గండికోట హ్యాస్ బీన్ ఇన్క్లూడెడ్ ఇన్ ద వాడ్ అడాప్టెడ్ హెరిటేజ్ స్కీమ్ ఆఫ్ ద వాడ్ మినిస్ట్రీ టూరిజం విచ్ ఇస్ అండ్ ద పీపీపీ మోడ్ అంటే ఈ ఇవి అనే ఆదర్శ స్మారక స్కీమ్ కింద ముడిట్లను అడా ముడిట్లను సెలెక్ట్ చేయడం జరిగింది ఇదేమో మినిస్ట్రీ ఆఫ్ ద టూరిజం ఏం చేసిందంటే దీన్ని అడాప్ట్ చేసుకుంది దీన్ని గండికోట మనకి పెన్నా రివర్ దగ్గర ఉంది కదా కడప డిస్టిక్లో గండికోట దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటే అడాప్ట్ చేసుకోవడం అంటే మీకు తెలుసు కదా దత్తకు తీసుకుందన్నమాట మినిస్ట్రీ ఆఫ్ ద టూరిజం ఇదేమో మినిస్ట్రీ ఆఫ్ అంటే మూడు ఆదర్శ స్మారక కింద ఇదేమో దత్తాకు తీసుకుంది ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ద టూరిజం నెక్స్ట్ బీటా టైటానియం అలా మీ అందరికీ తెలుసు బీటానియం మనకి రాకెట్స్ కానీ రా శాటిలైట్ లాంచ్ చేసే రాకెట్స్ కానీ లేకుంటే మనకి ఇవి మనం ఏమంటే ఏరోప్లైన్స్ కానీ హెలికాప్టర్స్ కానీ ఇవన్నిటిలో మాక్సిమం వాడేది ఏంటిది అవన్నీ దేనితో తయారైంటే మనకి టైటానియం ఒకవేళ చెయ్యి ఇరిగిపోయినా కానీ బాలిలో మన చెయ్యిలో ఏమేస్తారు రాడేస్తారని చెప్పారు కదా రాడ్ అది స్టీల్ రాడ్ కాదు చేయిలో వేసేది చేతిలో వేసేది కూడా ఏంటిది టైటానియం రాడే మనకి చెయ్యి కాలు చేయి ఇరిగినప్పుడు కూడా వేసేది ఏంటి అవన్నీ టైటానియం రాడ్స్ జనరల్గా ఈ టైటానియం అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్టీల్తో కంపేర్ చేస్తే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ మొత్తంలో టైటానియంని వాడతారు ఇంకా ఇంకా లైట్ వెయిట్ స్టీల్ ని తయారు చేయడం జరిగింది డిఆర్డిఓ వాళ్ళు డిఆర్డిఓ లాబొరేటరీ హైదరాబాద్ లో ఉన్నది ఏం చేశారు బీటా టైటానియం అల్లాయ్ అనేది ఇంకా లైట్ వెయిట్ ఉన్నటువంటి మన టైటానియాన్ని తయారు చేయడం జరిగింది బీటా టైటానియం అలోయ్ ఏంటిది ఇది దేనితో అంటే ఇది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ద వెనెడియం కానీ ఐరన్ కానీ అల్యూమినియం గాని సో ఇలా మూడిట్ల మిక్సింగ్ తోటి మనకు తయారు చేయడం జరిగింది టైటానియం అలోయ్ ఏంటిది సో దట్ ఈస్ అ హై స్ట్రెంత్ మెటాస్టేబుల్ బీటా టైటానియం అలోయ్ కంటైనింగ్ ద వాట్ మెరేడియం ఐరన్ అండ్ అల్యూమినియం అండ్ టైటానియం ఈ నాలుగు ఇట్ల మిక్స్ తోటి కొత్త అల్యూమినియాన్ని తయారు చేయడం కొత్త టైటానియం అలోయ్ని తయారు చేశారు ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇంకా స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్డ్ విత్ వాట్ నార్మల్ టైటానియం నార్మల్ టైటానియంలో ఏముంటుంది టైటానియం ఉంటుంది ప్లస్ నికెల్ ఉంటుంది మాలిబ్డినం డినం ఉంటుంది ఓకే మాలిబ్ డీనం ఉంటుంది జనరల్గా నికెల్ క్రోమియం మాలిబ్ డినం టైటానియం ఉంటుంది దాని ప్లేస్లో ఇప్పుడు ఏం తీసుకొచ్చాము ఇక్కడ వెనిడియం కానీ ఐరన్ కానీ అల్యూమినియం కానీ టైటానియం ఇవన్నిటిని కలిపి సో బీటా టైటానియం అలో ప్రిపేర్ చేశాము ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ మొత్తంలో లైట్ వెయిట్ వల్ల మనం ఏరోప్లేన్స్ యొక్క వెయిట్ కానీ రాకెట్స్ యొక్క వెయిట్ కానీ ఇంకా చాలా తగ్గిపోతుంది ఇంకా లైటర్ వెయిట్ అయితే కాబట్టి ఎక్కువ స్పీడ్ తోటి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది లైటర్ వెయిట్ వల్ల సో కాబట్టి ఈ అలో ఎవరు ప్రిపేర్ చేశారు అనేది మీకు రావచ్చు డిఆర్డిఓ హైదరాబాద్ సో ల్యాబోరేటరీ మెటాలజికల్ డిఆర్డిఓ మెటాలజికల్ లాబరేటరీ హైదరాబాద్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు దాన్ని బీటా टाइटेनियम अलॉय वेनेडियम आयरन एल्युमिनियम मिक्सी किए नेक्स्ट जब बेजोस మీ అందరికీ తెలుసు ఈ నలుగురు సో మనకి సో మనకి బ్లూ ఆరిజిన్ సంస్థ సో జెబ్బేజోస్కి సంబంధించినటువంటి బ్లూ ఆరిజిన్ సంస్థ మనకి జూలై ట్వంటీ రోజు ఏంటిది ఆకాశంలోకి ఎగడం జరిగింది ఏంటి స్పేస్ టూరిజం చేపట్టడం జరిగింది ఎవరు వాళ్ళు జెబ్బేజోస్కి సంబంధించినటువంటి సో బ్లూ బ్లూ ఆరిజిన్ అనే సంస్థ స్పేస్ టూరిజాన్ని ప్రమోట్ చేసింది మనం చాలా ఎక్కువ మొత్తాన్ని డిస్కస్ చేయడం జరిగింది దీని గురించి స్పేస్ టూరిజం గురించి ఓకేనా అంతకుముందు ఎవరు మనకి వర్జిన్ గెలాక్టిక్ మనకి బ్రాండ్స్ అంది కూడా ఆల్రెడీ జూలై లెవెన్త్ రోజు స్పేస్లోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు జూలై ట్వంటీ రోజు ఎవరు వెళ్ళారు మనకి బ్లూ ఆర్జిన్ కి సంబంధించినటువంటి స్పే మన న్యూస్ చెప్పాడు అనేది ఏంటిది సో న్యూ చెప్పాడు అనే షిప్ అనేది మనకి సో మనకి ఆకాశంలోకి స్పేస్ లోకి వెళ్ళి స్పేస్ ని ప్రమోట్ చేయడానికి కోసం డెమో ట్రయల్ వర్స్ అనేది చేయడం జరిగింది ఈ నలుగురు ఓకే బ్లూ ఆర్జిన్ కి సంబంధించి ఓకేనా రైట్ నెక్స్ట్ మనకి వర్జిన్ గెలాక్టిక్స్ లో నలుగురు వెళ్లారు సారీ వర్జిన్ గెలాక్టిక్స్ లో ఆరుగురు వెళ్ళారు కానీ ఆరుగురులలో ఇద్దరు పైలట్స్ వెళ్ళారు ఇద్దరు పైలట్స్ మిగతా నలుగురు ఎవరు ప్యాసింజర్ సిక్స్ మెంబర్స్ క్రూలో సో ఇద్దరు పైలట్స్ ఏవాళ్ళు వాళ్ళు గా కన్సిడర్ చేయడం వాళ్ళు నడపడానికే కావాలి దాన్ని ఇప్పుడు బస్సు ఉంది అనుకోండి బస్సులో డ్రైవర్ కండక్టర్ ప్యాసింజర్ అమ్మా కాదు కదా అట్లానే పైలట్స్ కూడా ప్యాసింజర్ కాదు సో గెలాక్టిక్ లో సిక్స్ మెంబర్స్ వెళ్ళినా కానీ అందులో నలుగురు ప్యాసింజర్స్ మిగతా ఇద్దరు ఎవరు వాళ్ళు పైలట్స్ అనమాట వరిజిన గెలాక్టిక్లో వెళ్ళిన వాళ్ళు కానీ ఇందులో నలుగురు వెళ్ళారు ఈ నలుగురికి ఒక ఇంపార్టెంట్ హండ్రెడ్కి వన్ నాట్ సెవెన్ కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్ళడం జరిగింది సో వీళ్ళు ఎక్కడ నుంచి వెళ్ళారు సో మన ఇక్కడ నుంచి ఎక్కడ ఇక్కడ ద స్పేస్ వాజ్ లిఫ్టెడ్ ఫ్రమ్ ద ప్రైవేట్ ల్యాండ్ స్టేషన్ నియర్ ద వాట్ వ్యాన్ హార్న్ సో వ్యాన్ హార్ను టెక్సాస్ స్టేట్ నుంచి వెళ్ళడం జరిగింది ఫైనల్ గా మళ్ళీ వెస్ట్ టెక్సాస్ నుండి దిజర్స్లోకి వెళ్ళి లెవెన్ మినిట్స్ తర్వాత భూమి మీదకి వాళ్ళు రావడం జరిగింది దీంట్లో వెళ్ళిన వాళ్ళు ఎవరు జెబ్బేజోస్ ఒకడు జబ్బేజోస్ యొక్క బ్రదర్ మార్క్ మార్క్ ఒకడు నెక్స్ట్ ఎయిటీ సిక్స్ ఎయిటీ టూ ఇయర్స్ ఓల్డ్ ఏవియేటర్ పీనర్ వ్యాలీ ఫ్యాంక్ అతి ప్రపంచంలోనే అత్యధికంగా ఏజ్ ఉన్నటువంటి ఆమె స్పేస్లోకి వెళ్ళినటువంటి సో ఓల్డెస్ట్ ఉమెన్ ఎవరు ఈమెనే స్పేస్లోకి వెళ్ళినటువంటి ఓల్డెస్ట్ ఏమైనా అమెరికాకి చెందినటువంటి ఎవరు వ్యాలీ ఫంక్ అట్లాగే యంగెస్ట్ పర్సన్ ఎవరంటే వీడు ఎవరు ఆలివర్ డేమేన్ ఇస్ ద యంగెస్ట్ పర్సన్ ఎయిటీన్ ఇయర్స్కే మనకి ఈ బ్లూ ఆరిజిన్లో వెళ్ళడం జరిగింది ఇది సారీ అయితే న్యూ షిప్ పడనే షిప్లో మనకి స్పేస్లోకి వెళ్ళడం జరిగింది పేర్లు గుర్తుపెట్టుకోవాలి సో వ్యాలీ ఫంక్ కానీ ఆలివర్ డేమేన్ కానీ సో ఈమె వ్యాలీ ఫంక్ సో వీరు ఆలివర్ డేమేన్ నెదర్లాండ్స్కి చెందిన పర్సన్ వీడు ఎయిటీన్ ఇయర్స్ వీడు ఎయిటీ టూ ఎయిటీ టూ ఇయర్స్ ఆమె ఈమె సో వన్ ఆఫ్ ద వాట్ ఓల్డెస్ట్ లేడీ సో టు ఎంటర్ ఇన్ టు ద వాట్ స్పేస్ సో అతి చిన్న వయసులో అండ్ అతి పెద్ద వయసులో ఇద్దరు ఉన్నారు దాంతోపాటు ఎవరున్నారు ఇక్కడ సో జెబ్బే జోస్ ఉన్నారు వాళ్ళ తమ్ముడు అయినటువంటి ఎవరు ఉన్నారు మార్క్ ఉన్నాడు సో ఓకే బ్లూ ఆరిజిన్ స్పేస్లోకి వెళ్ళడం జరిగింది లెవెన్ మినిట్స్ సో మన కర్మాన్ లైన్ ని దాటింది కర్మాన్ లైన్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మనం చాలాసార్లు హండ్రెడ్ మీటర్స్ లైన్ ఏముంటే మన కర్మాన్ లైన్ అంటాం ఇల్లు వన్ నాట్ సెవెన్ మీటర్స్ కిలోమీటర్స్ వరకు వెళ్ళి అలా ఇలా పైకి వెళ్ళి వాళ్ళు లెవెన్ మి లెవెన్ మినిట్స్లో మళ్ళీ వచ్చేసి కిందికి రావడం జరిగింది ఈ ఫోర్ మెంబర్స్ క్రూ అనేది ఓకే న్యూ షెప్ పార్ట్షిప్ ద్వారా ఎందుకు చెప్పాడు ఇతను అమెరికా ఫస్ట్ ఫస్ట్ అమెరికన్ టు ఎంటర్ ఇంట్ ద స్పేస్ ఎవరు న్యూస్ చెప్పాడని అని అందుకోసమే అతను చెప్పాడు అనే పేరు పెట్టుకున్నారు ఫస్ట్ అమెరికన్ టు ఎంటర్ ఇంట్ ద స్పేస్ న్యూస్ చెప్పాడు ఓకే బర్డ్ ఫ్లూ సో బర్డ్ ఫ్లూ అనేది కూడా మనకేంటిది ఒక ఇన్ఫ్లుఎంజా వైరసే బర్డ్ ఫ్లూ అనేది ఏంటిది ఇన్ఫ్లుయెంజా వైరస్ దాని పేరేంటిది బర్డ్ ఫ్లూకి సంబంధించిన వైరస్ పేరేంటిది హెచ్ ఫైవ్ ఎన్ వన్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూ అనేది ఈ బర్డ్ ఫ్లూ అనేది కూడా మొట్టమొదటిసారిగా మనకి చైనాలోనే డిస్కవర్ చేయడం జరిగింది ఇది బర్డ్ ఫ్లూ అనేది అయితే ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు సోకదు జనరల్గా మనుషులకి రావడానికి ఛాన్స్ లేదు కానీ ఫస్ట్ టైము మనకి ఢిల్లీలో మొట్టమొదటిసారిగా జూలై ట్వంటీ ఫస్ట్ రోజు లెవెన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్కి చనిపోవడం జరిగింది దట్ ఇది ఫస్ట్ కేసు రికార్డెడ్ ఇన్ ద ఢిల్లీ టు దాట్ బర్డ్ ఫ్లూ సో బర్డ్ ఫ్లూ ద్వారా మనకు భారతదేశంలో కూడా మొట్టమొదటి డెట్ అనేది సంభవించింది మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు వచ్చాయి సో అయితే డౌట్ వచ్చింది ఢిల్లీ నుంచి మళ్ళీ నేషనల్ మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలా ఉంటుంది అక్కడికి పంపించి శాంపుల్స్ టెస్ట్ చేశారు అక్కడ కూడా కన్ఫామ్ అయింది అతను బర్డ్ ఫ్లూ వల్లనే చనిపోయాడు మరి ఇంకా ఫర్దర్ రీసెర్చ్ అనేది కొనసాగాల నిజంగా బర్డ్ ఫ్లూ వల్ల చనిపోతారా లేదంటే మరి ఫర్దర్ రీసెర్చ్ కొనసాగాలని మనకు బర్డ్ ఫ్లూ యొక్క వైరస్ నేమ్ ఏంటిది హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఎన్ వన్ హెచ్ హెచ్ వన్ ఎన్ వన్ అది వేరే వల్ల స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ ఇలా రకరకాలు ఉన్నాయి కదమ్మా స్వైన్ ఫ్లూ వేరు బర్డ్ ఫ్లూ వేరు సో బర్డ్ ఫ్లూ యొక్క నంబర్ ఎంత హెచ్ ఫైవ్ ఎన్ వన్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ నెక్స్ట్ ఈథనాల్ బ్లెండింగ్ సో మనకు పెట్రోల్లో ఈతనాలు కలపాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచో చెప్తుంది అంటే ఈతనాల్ కలపడం వల్ల ఏమవుతుంది మనకి సో పొల్యూషన్ లెవెల్ అనేది చాలా తగ్గిపోతుంటుంది ఈతనాల్ బ్లెండింగ్ పర్సెంట్ చాలా పొల్యూషన్ లెవెల్ అనేది ఏమైతుంది తగ్గిపోతుంది కలపడం వల్ల ఈథనాల్ బ్లెండింగ్ వల్ల సో కాబట్టి నేషనల్ బయోఫ్యూల్ పాలసీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి బయోఫ్యూల్ పాలసీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ బయోఫ్యూల్ ప్రకారం ఏంటిదంటే మనము ట్వంటీ పర్సెంట్ అనేది పెట్రోల్లో ఈతనాలు కలపాలి బైదవా టూ థౌజండ్ థర్టీ ఇయర్ నాటికి ఇప్పటికీ టూ థౌజండ్ థర్టీ ఇయర్ నాటికి అని ఒరిజినల్గా గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్వంటీ పర్సెంట్ టూ థౌజండ్ థర్టీ నాటికి కాదు అది చాలా లేట్ అవుతుందని చెప్పేసి టార్గెట్ మార్చి ఇప్పుడు ఏం చేసింది పెట్రోల్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఈధనాలు కల్పన ఏ బై ద టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికే మనము ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఈధనాలు బ్లడ్డింగ్ చేయాలి పెట్రోల్ అని టార్గెట్ ని ఫైవ్ ఇయర్స్ ముందుకు తీసుకురావడం జరిగింది ఒరిజినల్ అయితే ఎంత ఒరిజినల్ అయితే ఇది టూ థౌసండ్ థర్టీ అనుకున్నారు కానీ రీసెంట్గా మన జూన్ ట్వంటీ వన్లోనే గవర్నమెంట్ టార్గెట్ మార్చింది సో దయచేసి ఎగ్జామ్ లో తప్పు పెట్టద్దు టూ థౌసండ్ థర్టీ ఒరిజినల్ కానీ దాన్ని మార్చి ఇప్పుడు ముందుకు జరిపినారు ఎంత టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి మనం ఈ పెట్రోల్లో ట్వంటీ పర్సెంట్ బెల్డింగ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మొత్తంలో షుగర్ కేన్ నుంచి ఈతనాలు ప్రొడక్షన్ చేయడానికి కోసం కానీ లేకుంటే మనకు ప్యాడీ నుంచి గానీ మేజ్ నుంచి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఈతనాలు ప్రొడక్షన్ చేయడానికి గవర్నమెంట్ చాలా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈతనాలు అనేది ఇండియాలో ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ జరుగుతుంది జరిగినప్పుడు కలిపితే మరి ఆటోమేటిక్ గా బెటరే కదా సో అలా మనం కలపాలని చెప్పింది అట్లాగే పెట్రోలియం నేచురల్ గ్యాస్ మన మినిస్టర్ ఏమైతే ఉందో వాళ్ళు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది లైన్స్ ఇష్యూ చేశారు అంటే సో ఈతనాలు ట్వంటీ పర్సెంట్ అనేది ఈతనాలు అనేది కంప్లీట్ గా కలపాలి ఎప్పటి నుంచి ఏప్రిల్ ఫస్ట్ ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి సో మనకి ట్వంటీ పర్సెంట్ ఈతనాలు కలపడానికి కోసం మీరు ప్రయత్నాలు మొదలు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది క్లియర్గా మన గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఎప్పటి నుంచి ఏప్రిల్ ఫస్ట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ ఏం కలపాలి ఈతనాలు కలపాలని క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది ఓకే అప్ టు ట్వంటీ పర్సెంట్ అప్ టు ట్వంటీ పర్సెంట్ కలపాలి ఓకే ముందే కలిపితే బెటర్ కానీ టార్గెట్ అయితే ఎప్పుడు ట్వంటీ ఫైవ్ నాటికి ట్వంటీ పర్సెంట్ కలపాలి కానీ గవర్నమెంట్ ఏం చెప్పింది ఇక్కడ మినిస్టర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి స్టా ఆల్మోస్ట్ మీరు రీచ్ అవ్వాలి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ చేస్తేనే కదా ఫైనల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికైనా ట్వంటీ పర్సెంట్ కలుపుతారు అలా ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఖచ్చితంగా అన్ని ఆయిల్ కంపెనీస్ అనేటివి ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ రీచ్ అవ్వడానికి ట్రై చేయాలని చెప్పేసి మ్యాండటరీగా వాళ్ళు ఎంత పెట్రోల్ పెట్రోల్లో ఎంత ఇదనాలు కలుపుతున్నారో కూడా డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది ఎప్పటి నుంచి ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి అట్లాగే మనకు ఆల్రెడీ ఇప్పుడు మనకి పెట్రోల్లో మనము ఇప్పుడు ప్రస్తుతము టెన్ పర్సెంట్ అయిన ఈతనాలు కలుపుతున్నాయి అన్ని ఆయిల్ కంపెనీస్ కలపట్లేదు కొన్ని ఆయిల్ కంపెనీస్ ఇప్పుడు ప్రస్తుతానికి టెన్ పర్సెంట్ ఈతనాలు కలుపుతున్నాయి అలా ప్రత్యేకంగా మనకు పూణేలో ఒకటి ఉంది ఈ హండ్రెడ్ పైలట్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ ద పూణే సిటీ విత్ పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ జూన్ ఫిఫ్త్ ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ సో పూణేలో లాంచ్ చేయడం జరిగింది ఈ హండ్రెడ్ ఈ హండ్రెడ్ పైలట్ ప్రాజెక్ట్ అని ఎందుకంటే అక్కడ ఈ హండ్రెడ్ అంటే మనకి ఈతనాలు అని ఈ అంటే ఏంటిది ఈతనాలు అని సో అలా ఈతనాలు కలపడానికి కూడా సో పూణేలో పర్టికులర్గా ఒక ప్రాజెక్ట్ కూడా పెట్టడం జరిగింది అక్కడ ప్రస్తుతానికి టెన్ పర్సెంటే కలుపుతున్నారు మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఇలా షుగర్ కేన్ నుంచి తీసేసి దాని ఏంటంటే ఫెర్మెంటేషన్ తర్వాత ప్యూరిఫికేషన్ తర్వాత ఈతనాలు అయితే ఈతనాలు ఏం చేయాలి మళ్ళీ బ్లెండింగ్ చేయాలి బెల్డింగ్ చేసి ఈతనాలు ఏం చేయాలి టెన్ పర్సెంట్ ఆఫ్ దాలను ట్రాన్స్పోర్ట్ చేయాలి దాని తర్వాత పెట్రోల్ మనం వెహికల్కి అందించాలి అది ఓకే ప్రస్తుతానికి టెన్ పర్సెంట్ అరౌండ్ టెన్ పర్సెంట్ అంటే అన్ని కంపెనీస్ టెన్ పర్సెంట్ కదమ్మా కొన్ని కంపెనీస్ సెవెన్ పర్సెంట్ కొన్ని కంపెనీస్ ఎయిట్ పర్సెంట్ సో కొన్ని టెన్ పర్సెంట్ కలుపుతున్నాయి ప్రతిగా టెన్ పర్సెంట్ కలిపినటువంటి ఒక ప్లాంట్ అయితే ఎక్కడ ఉంది మనకి ఇథనాల్ బ్లెండింగ్ అనేది మనకి సో ఇక్కడ పెడుతున్నాం ఇక్కడ పూణేలో అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ టెన్ అనే పేరుతోటి ఓకేనా నెక్స్ట్ అట్లానే ట్వంటీ పర్సెంట్ అనేది ఈతనాల్ బ్లెండింగ్ చేయాలి ఇయర్ నాటికి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి కానీ గైడ్లైన్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఖచ్చితంగా అందరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హెరిటేజ్ సో ఇది కొత్త ఇన్స్టిట్యూట్ రాబోతుంది భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేమింగ్ అప్రూవల్ ఫర్ ద వర్డ్ ఇస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హెరిటేజ్ అనే కొత్త ఇన్స్టిట్యూట్ని పెట్టాలనుకుంటుంది ఇక్కడ నోయిడా గౌతమ్ బుద్ధానగర్ సోలో ఎక్కడ నోయిడాలో పెట్టాలనుకుంటుంది ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి నోయిడాలో మనకి పెట్టాలనుకుంటుంది ఉత్తరప్రదేశ్ నోయిడా ఓకే అయితే ఇప్పుడు మరి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హెరిటేజ్ అనేది ఎలా పెట్టాలనుకుంటుందంటే కింద ఉన్న లిస్టు ఈ ఉన్న లిస్టులో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లను కలిపేయాలనుకుంటుంది ఇవన్నీ కూడా కలిపేయాలనుకుంటుంది వాట్ ఎవర్ ద దీస్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దే ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లను కూడా కలిపేసి మనకి ఏం చేయాలనుకుంటుందంటే సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హెరిటేజ్ని పెట్టాలనుకుంటుంది అన్నింటిని కలిపేయాలనుకుంటుంది ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా ఏవే ఉన్నాయి ఇక్కడ చూడండి సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆర్కియాలజీ కానీ సో స్కూల్ ఆఫ్ ద వాట్ ఆర్చివల్ స్టడీ ఆఫ్ ద నేషనల్ ఆర్చివ్స్ కానీ లేదంటే నేషనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ద కన్జర్వేషన్ ఆఫ్ ద వాడు కల్చరల్ ప్రాపర్టీ కానీ నెక్స్ట్ నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హిస్టరీ గానీ నెక్స్ట్ అకాడమిక్స్ ఆఫ్ ద ఇందిరా ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా ఈ అన్ని ఇన్స్టిట్యూట్లను కలిపేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద నేను నోయిడాలో పెట్టాలని గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది ఇవన్నీ కలపాలనుకుంటుంది ఏది ఈ స్కూల్ ఆఫ్ నేషనల్ మ్యూజియం కానీ స్కూల్ ఆఫ్ ద వాచ్యు స్టడీస్ కానీ నేషనల్ రీసెర్చ్ ల్యాబోరటరీ కానీ నేషనల్ మ్యూజియం కానీ ఇవన్నీ ఢిల్లీ ఇది లక్నోలో ఉంది రెండు ఢిల్లీలో ఉన్నాయి సో ఇది కూడా ఏముంది ఢిల్లీలో ఉంది ఇది కూడా ఢిల్లీలో ఉంది సో ఇలా అన్నింటిని కలిపేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హెరిటేజ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకుంటుంది కాబట్టి ఎగ్జామినేషన్లో ఏ ఇన్స్టిట్యూట్లను కలిపారు అని మేము అడగవచ్చు మెరుచు చేయచ్చు అని సో కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఏ ఇన్స్టిట్యూట్లను మెర్జీ చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హెరిటేజ్ అనేది ఫామ్ అయింది అనేది మీకు ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ స్టార్ట్అప్ ఇండియా షో కేస్ ఇది ఆన్లైన్లో మన భారతదేశంలో అయితే ఎన్ని స్టార్టప్స్ స్టార్ట్ అయినాయో ఆ స్టార్టప్స్ అన్నిటిని కూడా ఆన్లైన్లో దాదాపు వన్ నాట్ ఫోర్ స్టార్ట్అప్స్ అనేటివి ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారు ఆ వెబ్సైట్లో ఈ వన్ నాట్ ఫోర్ స్టార్టప్స్ యొక్క డీటెయిల్స్ అనేవి అన్ని అవైలబిలిటీ ఉంటాయి వాళ్ళందరూ కూడా జూమ్ లో ఆన్లైన్లో మీటింగ్ పెట్టుకుంటారు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు దానికోసమే ఇది ఇది స్టార్ట్ చేస్తున్నారు ఏంటిది స్టార్ట్అప్ ఇండియా షో దట్ ఈస్ ద స్టార్ట్అప్ ఇండియా షోకీస్ ద ఆన్లైన్ డిస్కవరీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ద వల్డ్ మోస్ట్ ప్రామిటింగ్ స్టార్ట్స్అప్ ఆఫ్ ద ఇండియా దాదాపు వన్ నాట్ ఫోర్ స్టార్ట్అప్స్ కంపెనీస్ అనేవి మనకి ఈ డిజిటల్ ఫామ్ ప్లాట్ఫామ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి నెక్స్ట్ ఆర్ఫన్స్ అనాథలు సో కోవిడ్ నైన్టీన్ వల్ల ప్రపంచం మొత్తంలో పదిహేను లక్షల మంది అనాథలైనట్టు మనకి డేటా చెప్తుంది కోవిడ్ నైన్టీన్ వల్ల దాదాపు పదిహేను లక్షల మందికి అనాథలైనట్టు ల్యాండ్ సెట్ అనే పత్రిక ల్యాండ్ సెట్ అనే జనరల్ వచ్చినటువంటి డేటా ప్రకారం ఏంటిదంటే దాదాపు ప్రపంచం మొత్తంలో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పదిహేను లక్షల మంది చిల్డ్రన్స్ కోవిడ్ నైన్టీన్ వల్ల ఆర్ఫన్స్ అంటే వాళ్ళ ఫాదరో లేదంటే వాళ్ళ మదరో ఎవరో ఒకరు మేజర్ బ్రెడ్ ఎర్నర్ ఉంటారు కదా మేజర్గా ఆ ఫ్యామిలీలో సంపాదించే వాళ్ళు ఉంటారు కదా సంపాదన వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే డబ్బు సంపాదిస్తారో వాళ్ళు మేజర్గా చనిపోవడం జరిగింది అలా ఎక్కువ మంది అనాథలైన దేశంలో వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ తోటి మెక్సికో ఉంటే సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు బ్రెజిల్ ఉంటే థర్డ్ ప్లేస్లో మేరా భారత్ మహాన్ ఉంది ఎన్నో ప్లేస్లో మూడో ప్లేస్లో లక్ష మంది తోటి భారతదేశం కూడా సో థర్డ్ ప్లేస్లో ఉంది మెక్సికో కానీ బ్రెజిల్ కానీ దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఇండియా సో ఇండియా అనేది కూడా థర్డ్ ప్లేస్లో ఉంది మనకి మేజర్ అంటే అనాథలు అయిపోయినారు చాలా మంది కోవిడ్ నైన్టీన్ వల్ల ఒక పేరెంటో ఇద్దరు పేరెంట్స్ చనిపోవడం ద్వారా ఓకేనా సో భారతదేశంలో చాలా ఎక్కువ మంది మనకు పెరగడం జరిగింది ఓకేనా రైట్ ప్రపంచంలో ఎక్కువ మంది సో అనాథలైన దాంట్లో ఎవరు ఉన్నారు మనకి మెక్సికో అది అలా ఉంటే మన భారతదేశంలో కూడా ఒక లక్ష మంది వరకు థర్డ్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ యునెస్కో లివర్ ఫూల్ సో యునెస్కో అనేది ఎక్కడుంది మనకి యునెస్కో అనేది ఎక్కడ ఉంటుంది మనకి లో ఉంటుంది అని వెళ్ళేసాడు అయితే మనకి లండన్లో ఇది యూ లివర్ పూల్ అనేది ఎక్కడుంది మరి లివర్ పూల్ అనేది ఒక సిటీ పేరు ఎక్కడ యూకేలో లో ఉన్నటువంటి లివర్ పూల్ ఇది పెద్ద ఆర్కిటెక్చర్ కి చాలా ఫేమస్ అండ్ ఇక్కడ సముద్రం ఇక్కడ వాటర్ వాటర్స్ ఉంటాయి వాటర్ బాడీస్ ఉంటాయి ఈ వాటర్ ఆర్కిటెక్చర్ కి చాలా ఫేమస్ అనమాట ఇది ఈ లివర్ పూల్ అనేది కానీ ఈ లివర్ పూల్ అనేది అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ కి కానీ చాలా సంవత్సరాల చరిత్ర ఉంది ఆ చాలా సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మేరీటైమ్ హిస్టరీకి కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కానీ రెండింటికి కలిపి ఏం చేశారంటే రెండు వేల నాలుగులో యునెస్కో అనేది ఏమి ఇచ్చింది వాటికి హెరిటేజ్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది వారసత్వ సంపదగా డిక్లేర్ చేశారు ఏ ఇయర్లో రెండు వేల నాలుగు సంవత్సరంలో వారసత్వ సంపదగా డిక్లేర్ చేశారు దేని లివర్ పూల్ని అప్పుడే మనకు మహల్ కానీ ఈ దానికి కూడా అప్పుడే వచ్చింది రెండు వేల నాలుగులో అయితే ఇలా లివర్ పూల్ని హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు కానీ రెండు వేల నాలుగులో అప్పటి నుంచి కానీ దాని మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేదు మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అదంతా కూడా పాడైపోయింది ఎక్కువ మొత్తంలో అక్కడ డిస్ట్రక్షన్ అంటే ఎక్కువ మొత్తాలు ఏమంటాం దానికి ఒక పర్టికులర్ వర్డ్ మెన్షన్ చేసింది చూపిస్తారు అండ్ సివర్ డిటోరియేషన్ సివర్ ఏంటిది డిటోరియేషన్ ఎక్కువ మొత్తంలో డిటోరియేట్ అనమాట దాన్ని సరిగా కాపాడడం లేదు అందుకోసం ఏంటిదంటే ఈ లివర్ పూల్ని ఇప్పుడు యునెస్కో హెరిటేజ్ సైట్ లిస్టు నుంచి తీసుకోడేసినారు యునెస్కో హెరిటేజ్ సైట్ లిస్టు నుంచి తీసేసినారు దీన్ని అలా ఇంతకుముందు ఏ సిటీస్లోనే తీసేసారంటే అంతకుముందు రెండేసార్లు ఇలాంటి జరిగింది ఇది మూడవ మూడవ హెరిటేజ్ సైట్ అన్నమాట అలా ఓ హెరిటేజ్ సైట్ ఇచ్చి హెరిటేజ్ సైట్ ట్యాగ్ ఇచ్చి కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అయ్యి మళ్ళీ హెరిటేజ్ సైట్ లిస్ట్ నుంచి తీసేయడం అనేది ఇది జస్ట్ మూడో మూడోసారి జరగడం ప్రపంచంలో మూడోసారి జరగడం అంతకుముందు ఎప్పుడు జరగలేదు అంతకుముందు రెండు సార్లు జరిగింది దేని దేనికి ఓన్లీ టూ సైట్స్ హ్యావ్ బీన్ లాస్ట్ దేర్ హెరిటేజ్ స్టాటస్ ఒకటి అరేబియన్ ఓరిక్స్ సాంక్చువరీ ఇన్ ద ఒమాన్ టూ థౌజండ్ ఇయర్ సెవెన్ ఇయర్లో తీసేసారు దానికి సంబంధించి నెక్స్ట్ డెస్డెండ్ ఎల్బే వ్యాలీ ఇన్ జర్మనీ టూ థౌజండ్ నైన్లో తీసేస్తే ఇప్పుడు లివర్ పూల్లను అనేది ఎప్పుడు తీసేసారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ నుంచి దీన్ని తీసేయడం జరిగింది అలా ప్రపంచంలో ఇప్పటివరకు మాత్రమే హెరిటేజ్ ట్యాగ్ సంపాదించి తర్వాత కాలంలో వాళ్ళు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల హెరిటేజ్ సో కోల్పోవడం జరిగింది ఈ మూడు సైట్స్ అనేటివి ఓకే రైట్ ఎక్కడ ఉంది లండన్ లో లండన్ మనకి యూకే యూకే లో ఉంది ఏది ఇది ఓకేనా ద డిసిజన్ వాజ్ ఫాలోడ్ బై ద వాట్ సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ బై ద వాట్ యునెస్కో మీటింగ్ అండ్ యునెస్కో హ్యాడ్ ప్రీవియస్లీ వార్డ్ దట్ డెవలప్మెంట్స్ ఇన్క్లూడింగ్ న్యూ ఎవర్టన్ ఎఫ్సీ స్టేడియం అండ్ రిజల్ట్ ఇన్ ద వాట్ సీరియస్ డిటోరియేషన్ ఆఫ్ ద వాట్ హిస్టోరిక్ సైట్స్ అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కానీ అవన్నీ కూడా ఏమైపోయినాయి చాలా ఎక్కువ మొత్తంలో సీరియస్గా డిస్ట్రక్షన్ జరుగుతుంది అందువల్ల వాటికి ఏంటిది యునెస్కో హెరిటేజ్ సైట్ ట్యాక్ని తీసేయడం జరిగింది దీనికి లివర్పూల్ సిటీకి నెక్స్ట్ యునెస్కో హిస్టోరిక్ అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ ఇది కూడా యునెస్కో స్టార్ట్ చేసింది అంటే ఏంటిది యునెస్కో అనేది సిక్స్ సిటీ సౌత్ ఏషియాలో ఉన్నటువంటి మనకి ఇది ఇదే కదా ఇండియా సో ఇండియాకి ఉన్నటువంటి ఇదంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏంటి సౌత్ ఏషియా ఈ సౌత్ ఏషియాలో ఆరు సిటీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఆరు సిటీస్ని సెలెక్ట్ చేస్తే ఇండియా నుంచి ఏంటిది అజ్మీర్ కానీ వారణాసి కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి ఇది అయితే సో ఆ రెండు సిటీస్ అనేవి ఆల్రెడీ ఇండియా నుంచి ఎప్పటి నుంచో ఈ యునెస్కో ఈ ప్రాజెక్ట్ కింద ఉన్నాయి ఇది ఈ యునెస్కో ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ చేసింది ఏది యునెస్కో హిస్టారీక్ అర్బన్ ల్యాండ్స్కేమ్ ప్రాజెక్ట్ దీని ప్రకారం ఏంటిదంటే అక్కడ యునెస్కో అనేది ఫండింగ్ ఇచ్చేసి అక్కడ టూరిజం టూరిజంని అట్రాక్ట్ చేయడానికి కోసము ఎక్కువ మొత్తంలో అక్కడ చర్యలు చేపడతారు ఆ చర్యలు చేపట్టే ప్రాజెక్ట్ పేరు ఏంటిది యునెస్కోస్ హిస్టోరిక్ అర్బన్ ల్యాండ్ స్కేమ్ ప్రాజెక్ట్ అనమాట సిక్స్ సిటీస్ ఉన్నాయి దీంట్లో అయితే మొత్తం సౌత్ ఏషియాలో సిక్స్ సిటీస్ ఉన్నాయి భారతదేశంలో ఆల్రెడీ అజ్మీర్ వారణాసి వారణాసి ఉంది ఇప్పుడు ఇంకా రెండు సిటీస్ అనేది యాడ్ అవ్వడం జరిగింది ఏది సో ఒకటి సో ఓర్చా అనేది మధ్యప్రదేశ్లో ఉంది అట్లాగే గ్వాలియర్ ఈ రెండు కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఈ రెండు మధ్యప్రదేశ్లో కూడా ఇప్పుడు యునెస్కో హిస్టోరిక్ అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ కింద ఇవి కూడా ఎంటర్ అవ్వడం జరిగింది అంటే ఇక్కడ కూడా యునెస్కో అనేది ఏం చేస్తుంది మనకి డెవలప్మెంట్ ఆబ్జెక్ట్ డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇవి కూడా ఇప్పుడు యునెస్కో యొక్క అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ కింద ఎంపిక అవ్వడం జరిగింది ఆల్రెడీ భారతదేశం నుంచి ఎండి ఉన్నట్టు వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి నోడిక్ స్ట్రీమ్ టూ వాట్ ఇస్ మీన్ బై నోడిక్స్ స్ట్రీమ్ నోడ్ స్ట్రీమ్ టూ నోడ్ స్ట్రీమ్ టూ అంటే రష్యాలో ఉన్నటువంటి లుగా ఇక్కడ రష్యాలో ఉన్నటువంటి ఒక ఏరియా పేరు ఏంటి లుగా నుంచి ఇక్కడ వరకు పైప్ లైన్ వేస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ లుగా ఈ లుగా నుంచి ఇక్కడ ఉంది కదా గ్రీప్స్ వాల్డ్ ఇన్ జర్మనీ గ్రీప్ ఫాల్డ్ ఇన్ జర్మనీ ఇక్కడ బాల్టిక్ ద్వారా ఇది అందరూ కూడా బాల్టిక్ సీ సో ఈ బాల్టిక్స్ ద్వారా వేసే పైప్ లైన్ ని మనం ఏమిటో నోట్ స్ట్రీమ్ టూ అని చెప్తున్నాం ఆల్రెడీ ఇది పన్నెండు వందల కిలోమీటర్ల పొడవున ఉంటుంది గ్యాస్ పైప్ లైన్ అనేది దాదాపు ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ద ఏంటిది గ్యాస్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ క్యూబిక్ మీటర్స్ అనేది ఓకేనా సో అయితే ఈ పన్నెండు వందల అనేది ఆల్రెడీ స్ట్రీమ్ టూ అని అంటున్నాం అంటే ఆల్రెడీ ముందు వన్ ఉందన్నమాట ఆల్రెడీ ఇంకొక పైప్ లైన్ ఉంది ఇంకొక పైప్ లైన్ ఆల్రెడీ ఉంది అది నైంటీ ఎయిట్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది దీన్ని ఏమంటాం నోడ్ స్ట్రీమ్ వన్ అని చెప్తున్నాం ఇది సెకండ్ అది ఇప్పుడు ఆల్రెడీ నిన్న మొన్న అప్రూవల్ అయ్యింది అనమాట సో ఇది సెకండ్ అది కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తున్నాను అందుకోసం దీన్ని ఏమంటున్నాం నోడ్ స్ట్రీమ్ అని చెప్తున్నాం ఎక్కడ నుంచి ఎక్కడికి రష్యా నుంచి మనకి జర్మనీ వరకు దేని ద్వారా బాలిటిక్స్ ద్వారా పన్నెండు వందల కిలోమీటర్ల పొడవున ఏసీ గ్యాస్ పైప్ లైన్ పేరు ఏంటిది నోట్ స్ట్రీమ్ టూ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి దాని పేరు ఏంటి నోడ్ స్ట్రీమ్ వన్ ఇది రెండవది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి నోడ్ స్ట్రీమ్ టూ అని చెప్తున్నాం దీన్ని ఓకేనా సో దిస్ ఇస్ అండ్రెడ్ కిలోమీటర్స్ ఆఫ్ ద పైప్ లైన్ టువెల్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆఫ్ ద పైప్ లైన్ ఎక్కడ నుంచి ఉడ్స్ లుగా ఇన్ రష్యా నుంచి నెక్స్ట్ గ్రీఫ్ ఫీల్డ్ ఇద వాట్ బల్టిక్ స్థితి వాట్ క్యారీ ద ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ క్యూబిక్ గ్యాస్ పర్ ద వాట్ ఇయర్ ఆల్రెడీ ఇంకొకటి కూడా ఫస్ట్ సిస్టమ్ ఉంది ఆ ఫస్ట్ సిస్టమ్ సెకండ్ సిస్టమ్ రెండు కలిపి ఏమైతే అమ్మో వన్ టెన్ బిలియన్ క్యూబిక్ మీటర్స్ అవుతాయి ఎందుకంటే ఒక్కొక్కటి ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ క్యూబిక్ మీటర్స్ మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఒక్కొక్కటి ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ క్యూబిక్ మీటర్స్ సంవత్సరానికి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇదొక ఫిఫ్టీ ఫైవ్ ఎంత అయితే మనకి వన్ టెన్ బిలియన్ క్యూబిక్ మీటర్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇలా మనకి నోడ్ స్ట్రీమ్ అనేది ఎవరెవరికి రష్యా మరియు జర్మనీ మనీ మధ్యన సో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి పెద్ద పైప్ లైన్ రష్యా నుంచి అండ్ జర్మనీలో ఉన్నటువంటి ఎక్కడికి గ్రిప్స్ వాళ్ళకి ఓకే రైట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ మన భారతదేశంలోనే ఎక్కువ మొత్తంలో డిఫెన్స్కి సంబంధించి ఏమైనా సబ్మెరైన్స్ ఉంటే కానీ అన్ని కూడా భారతదేశంలో అవ్వాలి అవ్వాలంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనమాట ప్రాజెక్ట్ సెవెన్ ఫైవ్ ఈజ్ నథింగ్ బట్ మేక్ ఇన్ ఇండియా ఏమైనా డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంటే అవన్నీ కూడా భారతదేశంలో మనం మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవద్దన్న కాన్సెప్ట్నే మనం జనరల్గా ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఇండియా అంటాం దీని కింద చాలా సబ్మెరైన్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే గవర్నమెంట్ అనే పర్మిషన్ ఇచ్చిందనమాట ఈ ఈ మధ్యకాలంలో ఏంటిది సబ్ దాదాపు యాభై వేల కోట్లతోటి మనకి సిక్స్ కన్వెన్షనల్ డీజిక్ ఎలక్ట్రిక్ డీజిక్ ఎలక్ట్రిక్ ని కన్స్ట్రక్ట్ చేయాలి సబ్మెరైన్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా గాజీ సినిమాలో ఉంటుంది కదా సబ్మెరైన్ అందరు చూసి ఉంటారు కదా అవి అలా డీజిల్ డీజిల్ ఎలక్ట్రిక్ తో నడిచేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని ఒక ఆరు సబ్మెరైన్స్ ని తయారు చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెండర్ పిలిచింది టెండర్ అనేది అప్రూవ్ చేసింది ఇంత యాభై వేల కోట్లతోటి ఆరు సబ్మెరైన్స్ డీజిల్ ఎలక్ట్రిక్ డీజిల్ ఎలక్ట్రిక్ ద్వారా నడిచే వాటిని తయారు చేయాలని ఈ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది దాన్ని ఆ టెండర్ ని తీసుకున్న వాళ్ళు ఎవరు లార్సన్ అండ్ టర్బో లార్సన్ అండ్ టర్బో కంపెనీ ప్లస్ మజగావ్ డాక్ యాడ్ షిప్ లిమిటెడ్ మజగ్ డాక్ ఇక్కడ ఉందమ్మా ముంబైలో ఉన్నటువంటి షిప్ యార్డ్ పేరేంటి ఇది మనకి మజాగా డాక్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది ప్లస్ ప్రైవేట్ వాళ్ళు ఎవరు లార్సన్ అంటారు పోయి ఇద్దరు కలిసి ఈ ఆరు డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు ఇండియాలో విత్ కాస్ట్ ఆఫ్ ద వాట్ ఫిఫ్టీ థౌసండ్ క్రోడ్స్ అండర్ ద వాట్ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఇండియా ఆకాశ న్యూ జనరేషన్ మిజైల్ ఆకాశ అంటే ఆకాశ అంటే ఏంటి ఆకాశమే కదా సో ఆకాశ మిజైల్ అనేది ఎక్కడ నుంచి ఎక్కడికి మనకి టార్గెట్ హీట్ చేస్తే భూమి నుంచి ఫైర్ చేస్తే అది గాలిలో ఉన్నటువంటి ఇక్కడ ఆకాశం నుంచి అంటే ఆకాశ ఆకాశంలోకి పోయేది దాని అర్థం సో కాబట్టి ఇది సర్ఫేస్ నుంచి హిట్ చేస్తావు ఈ మిజైల్ ని సర్ఫేస్ నుంచి హిట్ చేస్తే ఇక్కడ లో ఉన్నటువంటి టార్గెట్ ఏం చేస్తే అవి ఇటు చేయడం జరుగుతుంది ఆకాశ ఇప్పుడు ఆకాశ్ ఏం చేస్తారంటే మాడిఫై చేశారు మనది ఏదైతే ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఆకాశం ఉందో దాన్ని ఏం చేస్తారు మాడిఫై చేస్తారు ఎంజీ స్టాండ్ ఫర్ న్యూ జనరేషన్ సో ఆకాశ న్యూ జనరేషన్ మిజైల్ అనమాట ఆకాశ న్యూ జనరే ఫర్ న్యూ జనరేషన్ మనకి హైదరాబాద్ డిఫెన్స్ లాబొరేటరీ హైదరాబాద్ లో ప్రిపేర్ చేయడం జరిగింది ఆకాశ్ న్యూ జనరేషన్ సో న్యూ వర్షన్ ఆర్ న్యూ జనరేషన్ ని కనుక చూసుకుంటే ఇది అరవై కిలోమీటర్ల ఉన్నటువంటి డిస్టెన్స్ టార్గెట్ ని హిట్ చేస్తుంది అట్లాగే మ్యాక్స్ స్పీడ్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ తోటి ఇది స్పీడ్తో వెళ్ళగలుగుతుంది అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న టార్గెట్ ని హిట్ చేస్తుంది ఎక్కడ నుంచి ఇక్కడ సర్ఫేస్ పై నుంచి ఫైర్ చేస్తే ఇక్కడ అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న దాన్ని హిట్ చేస్తుంది ప్లట్ ఇదైతే టూ పాయింట్ ఫైవ్ మ్యాక్స్ స్పీడ్తో వెళ్తుంది ఏది ఇది మాడిఫైడ్ ఆకాశం అనమాట ఆకాశం ఎన్జి అంటే న్యూ జనరేషన్ ఓకే సో ద న్యూ జనరేషన్ ఆకాష్ మిసై విల్ పోర్స్ వాట్ మల్టిప్లై ఫర్ డిఫెన్స్ క్యాపబిలిటీ ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో ఉపయోగపడుతుంది ఇది మాడిఫైడ్ ఆకాశ మిసై నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఉడెన్ శాటిలైట్ సో ఉడ్రతోటి ఉడితోటి తోటి తయారు చేసే సాటిలైట్ అనేది మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఇంకా ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మనకి సో కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద శాటిలైట్స్ ఏమైతే చాలా ఎక్కువ మొత్తంలో తగ్గిపోవడానికి అవకాశం ఉంది ఉడెన్ ఈ సాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఓకే సో ఇలా ఫస్ట్ యూరోపియన్ ఏజెన్సీ వాళ్ళు తయారు చేస్తున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు దీని పేరు ఏంటంటే విజా వుడ్ శాట్ దాని పేరేంటిది విజా వుడ్ శాట్ అనేది వరల్డ్లోనే ప్రపంచంలోనే ఫస్ట్ వుడెన్ శాటిలైట్ అనమాట యూరోపియన్ స్పేస్ శాటిలైట్ వుడెన్ సాటిలైట్ దాని పేరు వుడ్ శాట్ అనేది మనకి ఎండ్ ఆఫ్ ద టూ థౌసండ్ ట్వంటీ వన్కి లాంచ్ చేయబోతున్నారు ఎక్కడ నుంచి న్యూజిలాండ్లోని సో మహియా పెనిన్సులా కాంప్లెక్స్ నుంచి లాంచ్ అయ్యబోతున్నారు దాని యొక్క సైజ్ చూసుకుంటే టెన్ టెన్ ఇంటూ స్పీడ్లో నానో సాటైట్ అనమాట టెన్ ఇంటూ టెన్ ఇంటూ సెంటీమీటర్స్ లోపల నానో సైజ్లో ఉంటుంది ఏది ఈ ఫస్ట్ ఉడెన్ శాటిలైట్ ఈ చిన్నది దాని మీద పాలిథిన్ కవర్ కట్టుంది ఉంది కదా దీంట్లో ఉంటుంది లోపల ఉడెన్ శాటిలైట్ అనేది సో ఎవరు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దాని పేరు ఏంటిది విజా వుడ్ శాట్ ఎంత సైజ్ ఉంటుంది టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ ఇంటూ సెంటీమీటర్స్ ఆఫ్ నానో సైజులో ఉంటుంది ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద టూ థౌసండ్ అండి నుంచి లాంచ్ చేస్తున్నారు మహి పెన్విన్షనల్ నుంచి లాంచ్ చేయబోతున్నారు ఏది ఇది ఓకే రైట్ నెక్స్ట్ నియో స్కౌట్ నియో స్కౌట్ అంటే ఏంటిది నియ ఎన్ఈ సారీ నియా అంటే ఏంటిది నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ అని నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయో ఆ ఆస్ట్రాయిడ్స్ మీద రీసెర్చ్ చేయడానికి కోసము నాసా ఒక చిన్న మన షూ షేప్లో ఉన్నటువంటి చిన్న సాటిలైట్ ఉంది కదా ఈ చిన్న శాటిలైట్ ని పంపించబోతుంది ఈ చిన్న శాటిలైట్ పేరు ఏంటి మనకి నియా స్కౌట్ అని పేరు పెట్టినారు దీన్ని నియా స్కౌట్ ఎబోర్ ద వాట్ సైజ్ ఆఫ్ ద వాట్ బిగ్ షూ బాక్స్ ఓకే ఇలా చిన్న ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా సో ఈ ఆస్ట్రాయిడ్ దగ్గరికి పంపించి ఆస్ట్రాయిడ్స్ మీద రీసెర్చ్ చేయడానికి కోసము మనకి పంపిస్తున్నారు ఇలా చిన్న చిన్న నియాస్కు సాట్ల శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్యూబ్ షార్ట్స్ అంటూ కూడా అంటాం చిన్న శాటిలైట్స్ ఏమంటాం మనం చిన్న క్యూబ్ సైట్స్ కూడా అని చెప్తుంటాం మనం ఓకేనా అయితే ఇది సోలార్ ఎనర్జీ ద్వారా రన్ అవుతూ ఉంటుంది సో అమెరికా అనేది ఇప్పుడు వాట్ అమెరికా ఫస్ట్ ఇంటర్ప్లానెటరీ మిషన్ యూజింగ్ ద వాట్ స్పెషల్ సోలార్ సైల్ ప్రొపోల్షన్ సోలార్ సెయిల్ ప్రపోషన్ సోలార్ ఎనర్జీ ద్వారా అది సో మూవ్ అవుతూ ఉంటుంది అలా అమెరికా అనేది ఇప్పటివరకు సోలార్ జనర్జీ సోలార్ ఎనర్జీ బేస్డ్ పైన రన్ అయ్యేదాన్ని ఏది లాంచ్ చేయలేదు అన్ని న్యూక్లియర్ ఎనర్జీ డిఫరెంట్ ఎనర్జీని వాడుకుంటాయి కానీ ఇది సోలార్ సైల్ ప్రొడక్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా సో రన్ అవుతుంటే సోలార్ ఎనర్జీని యూజ్ సింపుల్ సింపుల్గా అలా లాంచ్ చేస్తున్నది ఇది జస్ట్ ఇది దాదాపు నైన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీటర్స్ లోపల అంటే ఎయిటీ ఫైవ్ సిక్స్ మీటర్స్ నియర్ ఇది ఓకే నియర్ నియర్గా ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్ మీద రీసెర్చ్ చేయడానికి పంపిస్తున్నారు వీటిని ఇలా ఇలా పంపి ఇలా చిన్న వాటిని క్యూబ్ సాట్స్ అని కూడా అంటాం ఇలా చిన్న చిన్న వాటిని ఏమంటాం మనం క్యూబ్ సాట్స్ అని కూడా అంటాం ఓకే నెక్స్ట్ రూమియో యాంటీ సబ్మెరైన్ హెలికాప్టర్స్ మనం ఇండియా అనేది కొంటుంది ఇరవై నాలుగు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ హెలికాప్టర్స్ అనేవి నేవీ వాళ్ళ కోసం సో ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కోసం కదమ్మా నేవీ యాంటీ సబ్మెరైన్ అని చెప్తున్నా సబ్మెరైన్స్ ఎక్కడ ఉంటాయి మరి సో భూమిలోనే వాటర్లోనే ఉంటాయి కదా సబ్మెరైన్స్ అనేది కాబట్టి రూమియో యాంటీ సబ్మెరైన్ సో హెలికాప్టర్స్ ఏవైతున్నాయో ఈ రూమియో యాంటీ సబ్మెరైన్ హెలికాప్టర్స్ అనేది ఇండియా అనేది మనకి సో అమెరికా నుంచి కొంటుంది ఇరవై నాలుగుకి ఆర్డర్స్ ఇచ్చాం మనం ఇప్పుడు రెండు రెండు వచ్చాయి అవుట్ ఆఫ్ ద ట్వంటీ ఫోర్ అనేది మనకి రెండు అనేది ఇండియాకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇది అమెరికాకి లాక్హిడ్ మార్టిన్ అనే కంపెనీ వీటిని ప్రొడక్షన్ చేసి మనకి ఇండియాకి అమ్ముతున్నారు అనమాట ఇది కాంట్రాక్ట్ బేసిస్ పైన సో ఏవి ఈ రోమియో యాంటీ సబ్మెరండ్ హెలికాప్టర్స్ అని చెప్తున్నారు వీటినే ఎం సిక్స్ ఎం సిక్స్టీ ఆర్ హెలికాప్టర్స్ అని కూడా అంటారు ఆర్ అంటే ఇక్కడ రోమియో అని దాని ఎం సిక్స్టీ సో ఇండియన్ నేవీ యాక్సెప్టెడ్ ద వాట్ ఫస్ట్ టూ ఆఫ్ ద వాట్ ఎంఎస్ సిక్స్టీ రోల్ హెలికాప్టర్స్ ఫ్రమ్ ద వాట్ యుఎస్ నేవీ అన్ ద జులై సిక్స్టీన్త్ ఇక్కడ మనకి సో నార్థర్ ఐర్లాండ్లో అక్కడ శాండియాగోలో మనకి ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా మనం ఎన్ని ఆర్డర్ చేస్తాం ట్వంటీ ఫోర్ అనేది ఆర్డర్ చేయడం జరిగింది అండ్ దీస్ ఎం సిక్స్టీన్ ఆర్ వాటిని ఏమంటాం మనం సో రోమియో యాంటీ సబ్మెరైన్ హెలికాప్టర్స్ అని చెప్తాం వీటిని ఏంటి రోమియో యాంటీ సబ్మెరైన్ హెలికాప్టర్స్ ఇవి లేదా వీటిని ఏమంటాం ఎంఎస్ హెలికాప్టర్స్ అని కూడా అంటాం ఎక్కడ నుంచి అమెరికా నుంచి ఏ కంపెనీ లాక్హిడ్ మార్టిన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద వాట్ లాక్హిడ్ మార్టిన్ కంపెనీ ఆఫ్ ద వాట్ అమెరికా ఓకే నెక్స్ట్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గిటెడ్ సో మ్యాన్ పోర్టబుల్ అంటాడు అంటే మనిషి మోసుకెళ్ళడానికి కోసం ఇలా ఉంటుంది ఇది ఒక చూడ ఇక్కడ మిజైల్ ఫైల్ చేస్తున్నాడు ఇక్కడ ఏంటి దీనికి ఒక ట్రైపాడ్ స్టాండ్ అనేది ఉంది ఇక్కడ ఒక ట్రైపాడ్ స్టాండ్ ఉంది ఇక్కడ మిజైల్ లాంచర్ ఉంది ఇక్కడ సో మిజైల్ లాంచర్ సో దాన్ని మనం హాయి హాయిగా ఫోల్డ్ చేసుకొని మన భుజాన పైన ఎత్తుకొని పోవచ్చు మళ్ళీ మన కెమెరా పెట్టుకుంటాం కదా మన కెమెరా షూటింగ్లలో కెమెరాలు పెడతారు కదా హాయిగా ట్రైపాడ్ స్టాండ్ తీసుకొని మళ్ళీ మిజైల్ ఫిట్ చేసి మన మిజైల్స్ని లాంచ్ చేయొచ్చు అనమాట ఇలా మనకి డిఆర్డిఓ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది ఏంటిది సో మ్యాన్ పోర్టబుల్ ఏంటిది మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇది మీకు కనిపిస్తుంది ఇక్కడ ఇలా లాంచ్ అనేది సో మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిజైల్ ఓకే ఈజీగా దాన్ని ఎక్కడికన్నా అక్కడ క్యారీ చేయడానికి అవకాశం ఉంది సో దీన్ని ఏమంటా మనం ఎంపీఏ ఏటీజిఎం అదే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ డిఫెన్స్ రీఛార్జర్ హైదరాబాద్ వాళ్ళు తయారు చేశారు దాన్ని మనం ఉంటున్నాం ఫైర్ అండ్ ఫర్గెట్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ ద మిజైల్ ఇన్కార్పొరేటెడ్ ద వాట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మినియేచరైజ్డ్ ఇన్ఫ్రాడెడ్ ఇమేజింగ్ సీకర్ అలాంగ్ విత్ వాట్ అడ్వాన్స్డ్ ఏవియోనిక్స్ ఏవియోనిక్స్ అంటే మీ అందరికి తెలుసు అది దాని గురించి ఇన్ఫారెడ్ ఇమేజింగ్ ఇన్ఫారెడ్ లైట్ ద్వారా ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది మన టార్గెట్ అనేది ఎంత దూరంలో ఉందని సో దాని ద్వారా దాదాపు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం వరకు ప్లీజ్ లెస్ దాన్ ఫైవ్ ఫిఫ్టీన్ కేజీ వెయిట్ ఉన్నటువంటి మిజైల్స్ని లాంచ్ చేయగలుగుతుంది ఇది ఎక్కడి వరకు ఇది ఇది దీని టార్గెట్ ఎంత వరకు ఉంటుంది దాదాపు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్ని మనకి ఇన్ఫారెడ్ రేడియేషన్ ద్వారా చూడగలుగుతుంది ఓకే ఇన్ఫారెడ్ రేడియేషన్ ద్వారా చూడగలుగుతుంది దాదాపు ఫిఫ్టీన్ కేజీ కన్నా తక్కువగా ఉన్నటువంటి మిజైల్స్ని ఏం చేస్తుంది ఇది అంత దూరం వరకు మనకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు విసిరగలదు టార్గెట్ని హిట్ చేయగలదు పోర్టబుల్ ఆంటీ సో గైడెడ్ మిజైల్ అనేది దాదాపు ఓకేనా రైట్ నెక్స్ట్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ యాంటీ మిజైల్ సిస్టమ్ ఇది రష్యా వాళ్ళు తయారు చేసినటువంటి దీని యొక్క యాంటీ ట్యాంక్ ఇది యాంటీ మిజైల్ సిస్టమ్ రష్యా అది అంతకు ముందు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉండేది ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా మనకి రష్యానే మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ అని మనం కొన్నాం ఇండియా కొనుక్కుంది రష్యా నుంచి ఇప్పుడు రష్యా వాళ్ళు ఏంటిదంటే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ కన్నా కూడా అడ్వాన్స్డ్ వర్షన్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనే యాంటీ మిజైల్ సిస్టమ్ ని తయారు చేయడం జరిగింది ఏవైతే మిసైల్స్ వస్తుంటాయో ఆ మిజైల్స్ ని మనం కూడా మిజైల్ లాంచ్ చేస్తాం ఆ మిజైల్స్ ని చేస్తాం వేరే దేశం ఎవరైనా మిజైల్ అలాంటి దాన్ని ఏమంటాం యాంటీ మిసైల్ సిస్టమ్ అంటాం ఆరు వందల కిలోమీటర్ల రేంజ్ లో ఉన్నటువంటి మిజైస్ ను కూడా హిట్ చేయగలుగుతుంది రేంజ్ అనేది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ యాంటీ మిజైల్ సిస్టమ్ ఇది ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఎవరు ఇది రష్యా తయారు చేయడం జరిగింది మనం కొనుక్కోలేదు ఇప్పుడు ఇది ట్రయల్ వర్షన్ లో టెస్ట్ చేయడం జరిగింది అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే స్పేస్ నుంచి వచ్చే వాటిని కూడా ఇది కౌంటర్ చేయగలంట దిస్ మిజైల్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కేపబుల్ ఆఫ్ ద వాట్ కౌంటర్ ఇన్ ద అటాక్స్ ఫ్రమ్ ద వాట్ స్పేస్ పైన్ నుంచి వచ్చే వాటిని స్పేస్ నుంచి కిందికి పడతారా దాన్ని కూడా కౌంటర్ చేయడానికి అవకాశం ఉందంట ద మిజైల్ వాజ్ టెస్ట్ ఫైరెడ్ ఇన్ ద వర్డ్ సో కపుస్తిన్ యారా ట్రైనింగ్ గ్రౌండ్ సో దగ్గర టెస్ట్ చేయడం జరిగింది రష్యాలో ఎక్కడ ఏ ప్రాంతంలో కప్పుస్తిన్ యార్ అనే ఒక ప్రాంతంలో దీన్ని టెస్ట్ చేశారు మరి ఇది పని చేస్తుందా లేదా అనేది ఎస్ ఫైవ్ హండ్రెడ్ యాంటీ మిజైల్ సిస్టమ్ అనేది ఇది ఇప్పుడు రష్యా ఏం చెప్తుందంటే ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ మిజైల్ సిస్టమ్ అని చెప్తుంది ఇప్పటివరకు రష్యా దగ్గర ఉంది ఏంటది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్కి అడ్వాన్స్డ్ వర్షన్గా ఇంకా మొత్తం ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇది స్పేస్ నుంచి అటాక్ చేసినా తట్టుకోగల కెపాసిటీ ఉంది సో రష్యా చెప్తుంది మరి చూడాలి ఫ్యూచర్ లో ఏమవుతుంది ఓకే నెక్స్ట్ ఎన్బి డ్రైవర్ సో ఇది ఐఐటి మడ్రాస్ వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూ వాళ్ళ ఏంటిదంటే మనం క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏంటిది క్యాన్సర్స్ని డిటెక్ట్ చేయడానికి కోసం ఎన్బి డ్రైవర్ ఎన్బి డ్రైవర్ ట్రాన్స్ఫర్ వాట్ నైబర్హుడ్ డ్రైవర్ అనమాట ఇక్కడ క్యాన్సర్ సెల్ ఉంటుంది ఇక్కడ పక్కన ఇంకొక సెల్ ఉంటుంది సో ఆ సెల్స్లో ఉన్నటువంటి మ్యూటేషన్స్ ఆ సెల్స్లో ఉన్నటువంటి ఏంటిది మ్యూటేషన్స్ని అబ్జర్వ్ చేసి ఆ సెల్ యొక్క గ్రోత్ ఎలా ఉంది అని చెప్పేసి క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడానికి కోసం ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఎవరు ఐఐటి మద్రాస్ వాళ్ళు టు డిటెక్ట్ ద వాట్ క్యాన్సర్ మ్యూటేషన్స్ నెక్స్ట్ ఉత్తరాఖండ్లో నమామి గంగే ప్రాజెక్ట్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిహేను సంవత్సరాలు లాంచ్ చేశారు దానికి టు క్లీన్ ద గంగా రివర్ ఏది నమామి గంగా ప్రాజెక్ట్ లేదంటే సో గంగా రివర్ క్లీనింగ్ ప్రాజెక్ట్ నమామి గంగే ప్రాజెక్ట్ సో ఈ నమామి గంగే ప్రాజెక్ట్ కింద సో ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ఆరు రివర్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసింది ఆ రివర్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేస్తామని చెప్పడం జరిగింది సిక్స్ పొల్యూటెడ్ రివర్స్ అండర్ నమామి గంగే ప్రాజెక్ట్ కింద ఓకే సో నమామి గంగే ప్రాజెక్ట్ కింద ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి సో ఆరు రివర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి సిక్స్ రివర్స్ బేలా గానీ దేలా గానీ కిచ్చా గానీ కోసి గానీ నందరూను కానీ పిల్కార్ గానీ అండ్ కిష్ణపూర్ గానీ ఆరు రివర్స్ నమాగమి గంగే ప్రాజెక్ట్ కింద పూర్తిగా క్లీన్ చేస్తామని చెప్పేసి మన గవర్నమెంట్ అనేది సో డిక్లేర్ చేయడం జరిగింది నేషనల్ మిషన్ ఫర్ వాట్ క్లీన్ గంగా కింద ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ఆరు రివర్స్ ని పొల్యూటెడ్ రివర్స్ ని క్లీన్ చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఓకే నెక్స్ట్ కిసాన్ సారథి కిసాన్ సారథి అంటే రైట్ ఇన్ఫర్మేషన్ చూడండి రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ టైం ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజెస్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ సో టు ప్రొవైడ్ ద వాట్ కిసాన్ సారథి కిసాన్ సారథి అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఎవరెవరు మినిస్టర్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళిద్దరు కలిసి తయారు చేశారు దీన్ని ఏంటంటే వ్యవసాయానికి సంబంధించిన నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండాలి ఇన్ టైం లోపల ఉండాలి కరెక్ట్ టైం లోపల ఉండాలి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి నీకు తెలిసిన లాంగ్వేజ్లో ఉండాలి కాబట్టి రైతులకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వ్యవసాయానికి సంబంధించి వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో ఓన్ టైంలో కరెక్ట్ టైంలో అందజేయడానికి కోసం కిసాన్ సారథి అనే ఒక అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది ఎవరు మినిస్టర్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ప్లస్ ఈ మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ కలిసి మనకు దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఏదైనా సరే వ్యవసాయానికి సంబంధించిన క్రాప్ కి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈజీగా దీని ద్వారా కిసాన్ సారథి యాప్ ద్వారా నువ్వు పొందడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టీచింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ద ఆయుర్వేద ఇది జామ్నగర్ లో ఉంది ఈ జామ్నగర్లో ఉంది భారతదేశంలో ఫస్ట్ టైం ఒక ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ని నేషనల్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్గా అంటే బా నేష జాతీయ జాతీయ లెవెల్ అంటే నేషనల్ లెవెల్లో అత్యంత ప్రాధాన్యతమైన ఇన్స్టిట్యూట్గా గుర్తించడం జరిగింది ఏ ఏ ఫీల్డ్లో ఆయుర్వేద ఫీల్డ్ ఆయుర్వేద ఫీల్డ్లో ఇప్పటివరకు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా నేషనల్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్గా రికగ్నైజ్ చేయలేదు దీనిలో ఆయుర్వేద ఫీల్డ్ ఫస్ట్ టైము మనకు జామ్నగర్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ ఆర్గనైజేషన్ ఉందో దీన్ని సేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆయుర్వేద ఐట్రా ఉందో దీన్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఏముంది దీన్ని నేషనల్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్గా రికగ్నైజ్ చేయడం జరిగింది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద వాట్ ఆయుర్వేద ఇది ఫస్ట్ టైం అన్నమాట సో ఇంతవరకు ఏ ఇన్స్టిట్యూషన్ కూడా మనకి నేషనల్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్గా రికగ్నైజ్ చేయలేదు ఓకే ఏ ఫీల్డ్ ఆయుర్వేద ఫీల్డ్ నెక్స్ట్ అమెజాన్ ఫారెస్ట్ అమెజాన్ ఫారెస్ట్ బ్రెజిల్ బ్రెజిల్లో ఉంది మీ అందరికీ తెలుసు కానీ ఒకప్పుడు అమెజాన్ ఫారెస్ట్ అంటే ఏంటిది మనకి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ సప్లై చేస్తే చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆక్సిజన్ సప్లై చేస్తుంది మనకి కార్బన్ ని అబ్జర్వ్ చేసుకుందని మనం చెప్తుంది కానీ ఇప్పుడు ఏమైందంటే రివర్స్ అయింది అమెజాన్ ఫారెస్ట్ కూడా కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా ఎమిట్ చేయడం జరుగుతుంది ఎందుకు ఎమిట్ చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఏంటిది డీఫారెస్టేషన్ ఎక్కువ జరగడం జరిగి ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ జరగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ ఎక్కువ మొత్తం ఏంటిది డిఫారెస్టేషన్ కానీ వైల్డ్ ఫైర్ ఫైడర్ కానీ క్లైమేట్ చేంజ్ లాంటి ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతున్నాయి అంటే అక్కడ అక్కడ ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అనేది ఎమిషన్ జరిగే బదులు అక్కడ కూడా ఏమైతుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ అనేది అమెజాన్ ఫారెస్ట్లో మనకి సో ఎమిట్ అవుతుందన్నమాట దాదాపు దాదాపు అమెజాన్ ఫారెస్ట్లో మనక మీరు చూసుకుంటే ఫోర్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ద వాట్ కార్బన్ డయాక్సైడ్ ఈచ్ ఎవ్రీ ఇయర్ ఓకే సో టెన్ మిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ డయాక్సైడ్ ని ఎమిట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా మానవ తప్పిదాలే మనం చేయడం వల్లనే డిఫారెస్టేషన్ వల్లనే టెంపరేచర్ పెరగడం వల్లనే సో వైల్డ్ ఫైర్స్ వస్తున్నాయి డిఫారెస్టేషన్ సో కాబట్టి ఎప్పుడైతే మనం ప్రపంచానికి లంగ్స్ అన్నాం లంగ్స్ ఆఫ్ ద వాట్ వరల్డ్ అని చెప్పాము ఆవజన్ ఫారెస్ట్ ఎందువల్ల ఆక్సిజన్ సప్లై చేస్తుందని ఇప్పుడు ఏమైంది ఆక్సిజన్ సప్లైతో పాటు ఎక్కువ మొత్తంలో కంట్రీ కార్బన్ డైఆక్సైడ్ను కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది ఏ విధంగా వైల్డ్ ఫైర్స్ క్లైమేట్ చేంజు ఈ డిఫారెస్టేషన్ ఇవన్నీ వల్ల నెక్స్ట్ రీవైల్డింగ్ ఆఫ్ ద వాట్ వైడ్ లైఫ్ అండ్ పెరియా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది మనకి కేరళలో ఉంది ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ సో రీవైల్డింగ్ ఆఫ్ ద వాట్ వైల్డ్ అనిమల్స్ అన్నది ఏంటిది రివైండింగ్ రీవైల్డింగ్ ఆఫ్ ద వల్డ్ ఏదైనా ఒక టైగర్ ఉంది అనుకోండి ఆ టైగర్కి చిన్న బేబీ పుట్టింది అనుకున్నాను చిన్న టైగర్ ఉంది ఒక బేబీ టైగర్ ఉంది ఆ బేబీ టైగర్ని ఏం చేస్తారంటే రెండు సంవత్సరాల పాటు దూరంగా ఉంచుతారు రెండు సంవత్సరాల పాటు దూరంగా ఉంచి దాన్ని వేరే క్యాప్టివిటీలో పెట్టి ఉంచి దాన్ని మళ్ళీ ఒక ఇండిపెండెంట్గా రెండు సంవత్సరాల పాటు ఇస్తారు అది ఆ రెండు సంవత్సరాలలో ఒక యాభై అనిమల్స్ని చంపగలిగితే ఎన్ని ఫిఫ్టీ యానిమల్స్ ఫిఫ్టీ సార్లు వేటాడితే ఫిఫ్టీ షార్ట్స్ లోపల ఫిఫ్టీ కిల్స్ అట్లీస్ట్ ఫిఫ్టీ కిల్స్ ఉంటే అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే తీసుకొచ్చి అడవిలో వదిలేస్తారు వదిలేస్తారనమాట అంతవరకు దాన్ని క్యాప్టివిటీలో పెట్టి దాన్ని అబ్జర్వేషన్లో పెడతారు ఒక యాభై కిల్స్ కనుక చేస్తే అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ తీసుకొచ్చి దాని యొక్క మదర్ ఉంటుంది కదా మదర్తో కలపడం జరుగుతుంది ఇలా చేసే ప్రాసెస్ ఏమంటా మనం రీవైల్డింగ్ ఆఫ్ ద వర్డ్ సో వైల్డ్ అనిమల్స్ అని చెప్తుంటాం రీవైల్డింగ్ ఆఫ్ ద వైల్డ్ అనిమల్స్ అని చెప్తుంటాం ఇలా రీవైల్డింగ్ ఆఫ్ ద వైల్డ్ అనిమల్స్ అంటే ఏంటిది రీ ద వర్డ్ వైల్డ్ అబడనుడ్ నైన్ మంత్ ఓల్డ్ కప్ సో మంగళ అనే ఒక చిన్న ఈ కబ్ కనిపిస్తుంది కదా ఈ చిన్న కబ్ దీని పేరు మంగళ ఈ మంగళాన్ని రెండు సంవత్సరాలకి దాన్ని సపరేట్ చేసి ఫస్ట్ టైం వల్ల దీన్ని ట్రైనింగ్ చేసి అది రెండు యాభై యాభై కిల్స్ చేసింది అనమాట వేటాడడం యాభై సార్లు జంతువులను వేటాడడానికి ట్రై చేసి దాన్ని శక్తిని సంపాదించుకుంది అంతే కదా లేకుంటే చనిపోతే అవి తనంతట తాను యానిమల్స్ని వేటాడకపోతే అది ఎలా తట్టుకోగలుగుతుంది సో గట్టి అలా క్యాప్టివిటీలో పెట్టి టూ ఇయర్స్ చెక్ చేస్తారనమాట చెక్ చేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఫారెస్ట్లోనే ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటాం రీవైల్డింగ్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్ అంటాం అలా ఫస్ట్ టైం ఇప్పుడు చేయడం జరిగింది ఇక్కడ పెరియార్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది మనకి కేరళలో ఉంటుంది ఆ కేరళలో ఉన్నటువంటి పెరియార్ టైగర్ రిజర్వులో సో ఈ దీన్ని మంగళాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాన్ని ఏమంటాం రీవైల్డింగ్ అని చెప్తుంటాం రీవైల్డింగ్ నెక్స్ట్ కన్వార్ యాత్ర ఈ కన్వార్ యాత్ర అనే ఉత్తరాఖండ్లో పిల్ల ఉత్తరప్రదేశ్ రెండు రాష్ట్రాలలో జరుగుతుంటుంది కన్వార్ యాత్ర ఈ కన్వార్ యాత్ర ఏంటిదంటే ఇలా ఇలా మొత్తం కూడా సాఫ్రాన్ కలర్ డ్రెస్ వేసుకొని ఇలా కట్టె పట్టుకొని ఈ కట్టెల మీద ఏంటి ఇటు ఒక బిందే ఇటు ఒక బిందే పట్టుకొని ఈ బిందెలలో ఏం చేస్తారంటే వాటర్ ని క్యారీ చేస్తారు వాళ్ళు ఆ ని క్యారీ చేసి ఆ వాటర్ ని తీసుకుపోయి ఫైనల్ గా శివలింగం పైన పోస్తూ ఉంటారు అనమాట ఓకే అది జనరల్గా యాత్రలో జరిగే ఇన్సిడెంట్ ఇది కన్వార్ యాత్ర కానీ కన్వార్ యాత్ర వల్ల చాలా ఎక్కువ మొత్తంలో మాస్ మొబిలైజేషన్ జరుగుతుందని చెప్పేసి సో సుప్రీంకోర్టు అనేది ఏం చేసిందంటే కన్వార్ యాత్రకు పర్మిషన్ ఇవ్వద్దని కోర్ట్ చెప్పేసి డైరెక్ట్ గా అయితే ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది ఆల్రెడీ ఈ కన్వర్ యాత్రని క్యాన్సల్ చేసింది కానీ ఉత్తరప్రదేశ్ అనేది కన్వర్ యాత్రను క్యాన్సల్ చేయలేదు క్యాన్సల్ చేయకపోతే అప్పుడు సుప్రీంకోర్టే ఇంటర్వెన్షన్ అవ్వడం జరిగింది ఈ కన్వర్ యాత్ర వల్ల మళ్ళీ కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి చెప్పి సుప్రీంకోర్టే సువ మోటోగా తనంతట తానే ఈ కన్వర్ యాత్ర పైన డిసిజన్ తీసుకోవడానికి సుప్రీంకోర్టు సో చెప్పిందనమాట చేయొద్దు ఇది అని చెప్పేసి సో ఇది ఎక్కడ జరుగుతాయి గంగెటిక్ గంగేటిక్ ప్లేన్స్లో ఉత్తరప్రదేశ్ ప్లస్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఎక్కువ మొత్తంలో జరుగుతాయి వీళ్ళు వాటర్ తీసుకుంటారన్నమాట ఆ పైన వాటర్ పట్టుకుంటారు కదా సో హరిద్వార్ కానీ గోముక్ కానీ గంగోత్రి కానీ గంగోత్రిని ఉత్తరాఖండ్ కానీ నెక్స్ట్ సో సుల్తాన్ గంజ్ ఇన్ బీహార్ కానీ ప్రయాగరాజ్ అండ్ అయోధ్య అండ్ వారణాసి అన్నిట్ల పేరు నుంచి అండి ఆ బిందెలలో వాటర్ తీసుకొని అన్ని ప్లేస్లలో వాటర్ని కలెక్ట్ చేసుకొని ఆ వాటర్ అంతా తీసుకుపోయి మళ్ళీ జ్యోతిర్లింగాలపైనైనా కానీ అండ్ ఎక్కడ శివలింగం ఉంటే అక్కడ శివలింగం పైన మనకి సో పోస్తూ ఉంటారు ఇది ఎప్పుడు జరుగుతుంది నెక్స్ట్ రాబోయే మాసం ఇప్పుడు కాదు నెక్స్ట్ జరుగుతుంది ఇక్కడ శ్రావణ మాసంలో జరుగుతుంది అనమాట ఇదంతా కూడా ఇక్కడ శ్రావణ మాసంలో జరుగుతుంది గ్యాంగిటిక్ ప్లేన్స్లో పర్టికులర్గా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలలో ఎక్కువగా పాపులర్ ఇది ఏది సో ఈ యాత్ర అనేది సో అలా వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఈ కన్వార్ యాత్ర అనేది తిరిగి శివేస్తుంది పైన పోయడం జరుగుతుందన్నమాట ఇలా ఈ ప్రాంతాల నుంచి అంతా కూడా ఏం చేస్తారు వాటర్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఓకే ఇలా బేర్ ఫుడ్ పైన నడుచుకుంటూ పోతూ ఉంటారు ఇలా పట్టుకొని ఓకే నెక్స్ట్ రైట్ టు ద స్పీడీ ట్రయల్ సో ద మెయిన్ రైట్ టు ద స్పీడీ ట్రయల్ కూడా మనకి ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో ఎందుకంటే చాలామంది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకుంటామా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమైతే వాళ్ళు తీసుకుపోయి జైలు వేస్తారు ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఆ ఇన్వెస్టిగేషన్ చేయకుండానే చాలా మంది జైల్లోనే ఉంటుంటారు అండర్ ట్రయల్స్ అంటాం వాళ్ళని ఏమంటాం అండర్ ట్రయల్స్ అటు ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు వాళ్ళు జైల్లోనే ఉంటారు ఆ ఇన్వెస్టిగేషన్ లేట్ అయితే ఉంటుంది పాపం వీళ్ళేమో తప్పు చేశారో తెలియ చేయలేదో తెలియకుండానే జైల్లోనే మగిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఏమంటాం అండర్ ట్రయల్స్ అని చెప్తుంటారు అందుకోసమే అండర్ ట్రయల్స్ ఎక్కువ మంది ఉండకూడదంటే స్పీడ్ గా జరగాలి జస్టిస్ అనేది స్పీడ్ ఇవ్వాలి కోట్ అనేది జడ్జిమెంట్ తొందరగా ఇవ్వాలి కోట్ ఏ బేసిస్ ఇస్తుంది ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ తొందరగా చేయాలి ఇన్వెస్టిగేషన్ తొందరగా చేస్తే తొందరగా ఏమస్తే మనకి జడ్జిమెంట్స్ రావడం జరుగుతుంది ఓకేనా అలాంటి వాటిని మనం ఏమంటాం మనం రైట్ టు స్పీడ్ ట్రయల్ అని చెప్తుంటాం సో కాబట్టి ఇది ఫస్ట్ టైం మనకి సో ద ఫస్ట్ మెన్షన్ దట్ వాస్ ల్యాండ్ మార్క్ డాక్యుమెంట్ ఆఫ్ ద వాట్ ఇంగ్లీష్ మ్యాగ్నా కాట మనకి ఎక్కడ మ్యాగ్నా కార్ట్ అనేది ఎప్పుడో చాలా చాలా కాలం క్రితం అనే మ్యాగ్నా కార్ట్ అనే ఇంగ్లీష్ లో మ్యాగ్నా కార్టా అంటే లా అనమాట అది సో అక్కడ రాయబడింది అనమాట ఏమన్నా రాయబడింది ద మెయిన్ రైట్ టు స్పీడీ ట్రయల్ అనేది కూడా రైట్ టు లైఫ్లో భాగమే మన ఇండియన్ కాస్టిట్యూషన్లో చూసుకుంటే ఆర్టికల్ ట్వంటీ వన్ అని ఏం చెప్తుంది రైట్ టు లైఫ్ చెప్తుంది రైట్ టు లైఫ్లో ఏంటి రైట్ టు స్పీడ్ ట్రయల్ అనేది రైట్ టు స్పీడ్ ట్రయల్ అనేది కూడా మనకి ఫండమెంటల్ రైట్లో భాగమే రైట్ టు స్పీడ్ ట్రయల్ నేను ఒక నేరం చేశానమ్మా నేను ఒక నేరం చేస్తా మరి నేను నేరం చేస్తానా లేదన్న నేను నన్ను తీసుకపోయి జైల్లో పెట్టినారు నేను తీసుకోబోయో జైల్లో పెట్టిన ఎన్ని రోజులు జైల్లో ఉండాలి నేను అంతెందుకమ్మా మీరు చిన్న లాజిక్ ఆలోచించండి నిర్భయ సంఘటన మీ అందరికీ తెలుసు నిర్భయ సంఘటనల ఆ కేసును లాగి ఎక్కడికి తీసుకొచ్చినా రెండు వేల పదమూడులో నిర్భయ సంఘటన జరిగితే రెండు వేల ఇరవై వరకు ఏడు సంవత్సరాల పాటు ట్రయల్ జరుగుద్దా ఎక్కడన్నా అప్పుడు ఏమైతే ఏడు సంవత్సరాల పాటు ట్రయల్ జరిగినప్పుడు ఆ పిల్లడేమయ్యాడు పెద్దోడైనాడు వాడు మైనర్ ఎవడైతే రేపు చేస్తాడో వాడు ఏమైనా ఏడు సంవత్సరాలలో వాడు మేజర్ అయిపోయాడు అప్పుడు పదమూడు సంవత్సరాలకి వాడు రేపు చేస్తే వాడు ఏడు సంవత్సరాలు అంటే వాడు పెద్దోడు అయిపోయినాడు వాడు ఏమన్నాడు నేను ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఇన్వెస్టిగేషన్లో నేను నాకు సైకలాజికల్గా నేను మొత్తం వీక్ అయిపోయినా నన్ను ఊరి శిక్ష నుంచి ఎగ్జామ్ చేయమని వాడు ఎగ్జామ్షన్ కోరినాడు సో అట్లా మనకి ఏంటంటే ఇక్కడ స్పీడ్ ట్రయల్ అనేది ఉండదు ఏదైనా కేసు ఉందంటే అప్పుడు లేదంటే ఊరికే శిక్ష అనుభవించాల్సి వస్తుంది సో కాబట్టి అది కూడా ఫండమెంటల్ రైట్ అనేది ఆర్టికల్ ట్వంటీ వన్ కింద సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది ఓకే మీకు పాలిటీలో మోర్ ఎక్స్ప్లనేషన్ వస్తుంది మనం కరెంట్ అఫైర్స్ మాట్లాడుతున్నాం ఓకే నెక్స్ట్ పేమెంట్ సిస్టమ్ డేటా సో ఆర్బీఐ అనేది మాస్టర్ కార్డ్ని కానీ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ కానీ అండ్ డైనర్స్ క్లబ్ అనే బ్యాంక్స్ అనేటివి ఇవన్నీ కూడా ఏటీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇష్యూ చేస్తుంటాయి ఇవన్నీ కూడా సో ఈ కంపెనీస్ అని ఆపే ఆపేయమని చెప్పింది ఆర్బీఐ అనేది కొత్తగా రూల్ ఏం చెప్పింది ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ కానీ మాస్టర్ కార్డ్ కానీ ఈ డైనర్స్ క్లబ్ ఏవైతే ఉన్నాయో మీరు అందరు కూడా కొత్తగా ఏటీఎం డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇవ్వద్దని ఆపేయమని చెప్పేసి వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చింది అంటే కొత్త కస్టమర్స్ కి ఎవరికి పాతయ్యే రన్ అవుతాయి కొత్తగా ఎలాంటి కార్డ్స్ ఇష్యూ చేయకూడదని చెప్పేసి మూడు కంపెనీస్కి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆర్బీఐ అనేది కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటిదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో ఆ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన డాటా అనేది ఇవన్నీ కూడా ఫారిన్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఫార్ అమెరికన్ కంపెనీస్ ఈ అమెరికన్ కంపెనీస్ అన్ని కూడా ఇండియాలో బిజినెస్ చేసుకుంటున్నాయి ఓకే కానీ మనం ఏదో ట్రాన్సాక్షన్ చేస్తాం మాస్టర్ కార్డ్ వాడతాం మాస్టర్ కార్డ్ ట్రాన్సాక్షన్ జరిగింది పలానా ఏటీఎం లో నువ్వు డబ్బులు తీసుకున్నామని ఆ డేటా అంత ఎక్కడ స్టోర్ చేస్తున్నారు అన్నది పాయింట్ రెండు వేల పద్దెనిమిదిలో ఆర్బీఐ ఏం చెప్పిందంటే ఏ ఫారెన్ కంపెనీ అయినా సరే ఇండియాలో బిజినెస్ చేయాలనుకుంటే ఆ డాటా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తం ఇండియాలోనే స్టోర్ చేయాలి మీరు అమెరికాలో స్టోర్ చేయడానికి వీలు లేదు అని చెప్పింది ప్రతి కంపెనీ ఎందుకంటే ఇండియాలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని అమెరికాలో డేటాబేస్ ఉంటే ఎట్లా సో అందుకని రెండు వేల పద్దెనిమిదిలోనే మనకు ఆర్బీఐ సర్కులర్ ఇష్యూ చేయడం జరిగింది ఆల్ ద సిస్టమ్ ప్రొవైడర్ ఫర్ డైరెక్టెడ్ టు ఎన్షూర్ ద వాట్ విత్ ఇన్ ద వాట్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ టైం కూడా ఇచ్చింది అప్పట్లోనే రెండు వేల పద్దెనిమిదిలోనే సిక్స్ మంత్స్ చేయండి ఏవైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతాయో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డేటా అంతా కూడా ఇండియాలోనే స్టోర్ చేయాలి దాన్ని ఏమంటావు పేమెంట్ సిస్టం అని చెప్తుంటారు కానీ ఈ కంపెనీస్ అనేవి ఇండియాలో స్టోర్ చేయడం లేదు అందుకే ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ మూడు కంపెనీస్కి కొత్త కస్టమర్స్కి ఎవరికి కార్డ్స్ ఇవ్వకూడదు ఈ కార్డ్స్ అని బ్లాక్ అయిపోతాయని చెప్పేసి మూడు కంపెనీస్ని బ్లాక్ చేయడం జరిగింది ప్రస్తుతానికి నెక్స్ట్ స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రాజెక్ట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ద ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అండ్ ట్రైబల్ అఫైర్స్ ఏంటంటే యాభై వేల మంది స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తారంట దాని పేరు ఏంటిది సో స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ దేంట్లో యాభై వేల మంది స్కూల్ టీచర్లకు దేంట్లో ట్రైనింగ్ ఇస్తారు ఈ ఇన్నోవేషన్స్ లోపల ఇన్నోవేషన్ కానీ ఎంటర్ప్రెనర్షిప్ కానీ సో ఐపీఆర్ ఇంటెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ డిజైన్ థింకింగ్ కానీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కానీ ఐడియా జనరేషన్ కానీ ఇవన్నీ పైన ఒక యాభై వేల మంది స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది వీళ్ళిద్దరు కాంబినేషన్ ట్రైబల్ అఫైర్స్ ప్లేస్ సో ఎడ్యుకేషన్ మినిస్టర్ కాంబినేషన్ లో పైన ట్రైనింగ్ ఇస్తారంట ఆ ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ పేరు స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి సో మేకేదత్తు డ్యామ్ సో మేకేదట్టు డ్యామ్ అనేది ఇది తమిళనాడు మరియు కర్ణాటక మధ్యన మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ మేకేదట్టు డ్యామ్ అనేది సో ఇది తమిళ్ మనకి ఇక్కడ కట్టబోతున్నారు ఇదంతా కూడా మీ అందరికి తెలుసు కావేరివర్ అనేది తల కావేరి నుంచి ఆరిజినేట్ అవుతుంది ఇదంతా కూడా కర్ణాటక రాష్ట్రము ఇదంతా కూడా తమిళనాడు రాష్ట్రం అనుకుందాం ప్రస్తుతానికి ఓకే రైట్ సో ఇలా కర్ణాటక నుంచి తమిళనాడుకి వెళ్ళింది సో వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మనకి ఒక ట్రిబ్యూటరీస్ ఉన్నాయి జి అందరికీ ట్రిబ్యూటరీస్ అయితే చాలా ఐడియా ఉండొచ్చు మీరు జాగ్రఫీలో ఉంటారు హేమావతి హైమావతి అర్కావతి భవానీ నొయ్యాల్ అమరావతి హెయిరాంగి తీర్థ ఇవన్నీ కూడా ఏంటి మనకి ట్రిబ్యూటరీస్ ఈ కావేరికి ఉన్న ట్రిబ్యూటరీస్లో వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఏంటి అంటే అర్కావతి కూడా వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఏంటిది అర్కావతి అర్కావతి హేమావతి హైమావతి లక్ష్మణ తీర్థ అమరావతి భవానీ నొయ్యాల్ ఇవన్నీ కూడా కావేరి రివర్ ఉన్నటువంటి ట్రిబ్యూటరీ సో ఈ కర్ణాటక ప్రాంతంలో కావేరి రివర్ అండ్ అరకావతి కలిసి చోటనే సో ఈ డ్యామ్ కట్టుతున్నాం అనమాట ఈ డ్యామ్ కట్టడం వల్ల మాకు వాటర్ అనేది రాదు అని చెప్పేసి తమిళనాడు యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ సో కాబట్టి ఈ డ్యామ్ అనేది ప్రస్తుతానికి డిస్ప్యూట్ అనమాట ఏ రెండింటి మధ్యన సో తమిళనాడు అండ్ కర్ణాటక మధ్యన సో మేకే దత్తు అంటే కన్నడ లాంగ్వేజ్ ఏంటిది గోడ్స్ లీప్ అని మీనింగ్ అనమాట ఇట్ ఈస్ ద కన్ఫిడెన్స్ ఆఫ్ ద రివర్ కావేరీ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీ అకావతి దగ్గర కడుతున్నాము దీనివల్ల వాటర్ స్టోరీ చేసి బెంగళూరు సిటీకి వాటర్ సప్లై దాంతో ఫోర్ హండ్రెడ్ మెగా వాట్స్ ఆఫ్ ద వాట్ పవర్ కూడా జనరేట్ చేయడానికి అవకాశం ఉంది కానీ తమిళనాడు అనేది దీనికి ఒప్పుకోవడం లేదు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది డిస్ప్యూట్ జరుగుతుంది తమిళనాడుకి ఆంధ్ర మన కర్ణాటకకి మధ్యన ఇష్యూ కేరళ పాలసీ సో కేరళ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా మేల్ ఫీమేల్ కానీ శివపార్వతులు ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా ఆ ట్రాన్స్జెండర్స్ కోసం సపరేట్గా సో తమిళనాడు అనేది ఏంటి పాలసీ సారీ కేరళ గవర్నమెంట్ అనేది ఒక పాలసీ తీసుకొచ్చింది ఆ పాలసీ ఏంటి అంటే అన్ని ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో రెండు సీట్లు అనేది ఖచ్చితంగా ఈ ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్స్కి రిజర్వ్ చేయాలని రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక పాలసీ తీసుకురావడం జరిగింది అంటే రెండు సీట్లు అనేది ఖచ్చితంగా ఎవరికి ఈ ట్రాన్స్పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రాన్స్ కి రెండు సీట్లు అనేది ఖచ్చితంగా రిజర్వ్ చేయాలని తీసుకురావడం జరిగింది సో రిజర్వ్ ఓన్లీ ఫర్ ద ట్రాన్స్పర్సన్స్ ఏవి టూ సీట్స్ అనేవి దాంతోపాటుగా ఇప్పుడు రీసెంట్గా ఏం చేసిందంటే తమిళన కేరళ గవర్నమెంట్ అనేది ఈ ఎవరైతే ఈ యూనివర్సిటీస్లో కానీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఫండెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో దాంట్లో ఎవరైతే ఈ ట్రాన్స్పర్సన్స్ జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు చదువుకే నోచుకోలేదు కదా సో కాబట్టి దట్ కేరళ గవర్నమెంట్ హ్యాస్ రిమూవ్ ద వాట్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ద వాట్ ట్రాన్స్జెండర్ కాలేజ్ స్టూడెంట్స్ సో స్టేట్స్ ఆర్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ టు దట్ న్యూమరస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అప్పర్ ఏజ్ రిమూవ్ చేయడం జరిగింది అదొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో కేరళ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం దాంతోపాటు రెండు వేల పద్దెనిమిదిలోనే రెండు సీట్లు అనేది వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది ఎవరికి ట్రాన్స్జెండర్ పర్సన్కి ఇలాంటి పర్క్యులర్ సిచ్యువేషన్ ఉన్నటువంటి ఇలా ఇలా అందరినీ సమానంగా చూసే రాష్ట్రంగా మనకి కేరళ అనేది ఉంది ఇప్పుడు ఓకే నెక్స్ట్ వరల్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్ వరల్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఏంటిది మ్యాగ్లేవ్ మ్యాగ్లేవ్ అంటే మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ సో చైనాలోని క్వింగ్డో ప్రావిన్స్లో మనకి టెస్ట్ చేయడం జరిగింది ఏది సో వరల్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్ అనేది సో ఇది ఫాస్టెస్ట్ ట్రైన్ అనేది క్వింగ్డో ప్రావిన్స్ చైనాలో దాని పేరు ఏంటిది మ్యాగ్లేవ్ ట్రైన్ ఓకే టాప్ స్పీడ్ అంతా సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ అనేది టాప్ స్పీడ్ రెండు వేల పదహారులో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ట్రయల్ రన్ చేశారు మళ్ళీ జూన్లో కూడా ట్రయల్ రన్ చేశారు ఇప్పుడు జూ జులై టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏమైంది ఇప్పుడు సో ఇది నడవడం అనేది స్టార్ట్ అయింది ఇక్కడ కింగ్డో చైనా ప్రావిన్స్లో దీన్ని మనకి టెస్ట్ చేయడం జరిగింది ఇది మాగ్లేవ్ అనేది ఓకే సో ఆరు వందల ఇది కదా ట్రైన్ దీని యొక్క స్పీడ్ ఎంత మనకి ఆరు వందల కిలోమీటర్లు నెక్స్ట్ ఏంటి ఇది చైనా రైల్ రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఏది సో వరల్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్ మ్యాగ్లో మాగ్నేవ మ్యాగ్లేవ్ అంటే ఇది లెవిటేషన్ లెవిటేష మ్యాగ్ అంటే ఎక్కడైనా మాగ్నెటిక్ ఎలివి అంటే లెవిటేషన్ మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ అంటే మాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల నడుస్తుంది అనమాట మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ అంటే ఏంటిది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ అంటే ఇది ట్రైన్ ఇలా పోతుంది ఇది ట్రైన్ యొక్క ఏంటిది ట్రాక్ అనమాట ఇది రెండింటి మధ్యనే ఏముంటుంది మ్యాగ్నెక్ ఫీ మాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా నడుస్తుంది ట్రైన్ పట్టాలు ఇలా ఉంటాయి పట్టాలకి ట్రైన్ అనేది తాకదు మధ్యలో ఏముంటాయి స్మాల్ గ్యాప్ ఉంటుంది అనమాట మాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ధరుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి నార్త్ పోల్ నార్త్ పోల్ ఏమైతే అమ్మా రిపేల్ అవుతాయి సౌత్ పోల్ నార్త్ పోల్ అయితే ఏమైతే అట్రాక్ట్ అవుతాయి ఆపోజిట్ పోల్స్ విల్ అట్రాక్ట్ సేమ్ పోల్స్ విల్ రిపేల్ ఇప్పుడు ఇది రెండు కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే మీరు నార్త్ పోల్ నార్త్ పోల్ ఏమైతే నీకు ఈ నార్త్ పోల్ నార్త్ పోల్ ఏమైతే రిపేల్ అవుతుంది నార్త్ పోల్ సౌత్ పోల్ ఏమైతే అట్రాక్ట్ అవుతుంది అలా మనకి పోల్స్ బేసెస్ పైన నడుస్తూ ఉంటుంది అనమాట ఈ ఇది ఇలా ఉంటే ఇది ఇలా ఉండదు అనుకోండి ట్రాక్ ఈ ట్రాక్ మధ్యన గ్యాప్ ఉంటుంది ట్రైన్కి మధ్యన ఎందుకంటే అపోజిట్ సేమ్ పోల్స్ ఉంటాయి సేమ్ పోల్స్ ఉండడం వల్ల ఏమైతే రిపేల్ అవుతుంది రిపేల్ అవ్వడం వల్ల ఆ ట్రాక్ ట్రైన్ ట్రైన్కి మధ్యన ఏముంటుంది గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ గ్యాప్ ద్వారానే వెళ్తుంటు అంటే గాలిలో పోతుంది అనమాట అది ఆల్మోస్ట్ అందువల్ల ఏముంటుంది ఫిక్షనల్ ఫోర్స్ అనేది ఉండదు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉండదు కాబట్టి గాలిలో పోవడం వల్ల ఎక్కువ స్పీడ్ తోటి దూసుకెళ్తూ ఉంటుంది అండ్ సౌండ్ కూడా రాదు ఎందుకంటే ఈ అదే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ అంటే అవి నార్త్ పోల్ సౌత్ పోల్ సేమ్ పోల్స్ అయితే మనకి ఏమైతే రిపేల్ అవుతాయి ఆపోజిట్ పోల్స్ అయితే అట్రాక్ట్ అవుతాయి కదా ఆ కాన్సెప్ట్ బేసిస్ పైన డిజైన్ చేయబడ్డాయి మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసి పాసెక్స్ ఇండియా ఇది ప్యాసెక్స్ అనేది మనకి ఇండియన్ నేవీ కానీ సో యూకే నేవీ కానీ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటిది ప్యాసెక్స్ బే ఆఫ్ బెంగాల్ జోలు జరుగుతుంది వాళ్ళ యొక్క షిప్ అయినటువంటి క్వీన్ ఎలిజిబేత్ రాయల్ క్వీన్ ఎలిజిబేత్ షిప్ అనేది మనకి బే ఆఫ్ బెంగాల్కి రావడం జరిగింది సో ఇండియన్ నేవీ కానీ సో యూకే నేవీ కానీ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి సైనిక విన్యాసం మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటిది పాసెక్స్ ఇది ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అదర్వైజ్ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఎవరెవరిది ఇండియా మరి యునైటెడ్ కింగ్డమ్ ఓకే నెక్స్ట్ ఫిట్ ఫర్ ద వాట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బై టూ థౌసండ్ థర్టీ యూరోపియన్ కమిషన్ యూరోపియన్ కమిషన్ ఏం చేసిందంటే యాభై శాతం కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించాలి బై ద ఇయర్ టూ థౌసండ్ థర్టీ థర్టీ నాటికి అనేది చెప్పడం జరిగింది దాన్ని ఏమంటే మనం ఫిట్ ఫర్ వాట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బై ద వాట్ టూ థౌసండ్ థర్టీ ఎవరు దీస్ ఈ డిసిజన్ ఆఫ్ ద వాట్ యూరోపియన్ ఎంటైర్ యూరోపియన్ కాంటినెంట్ అంతా కూడా సో ప్రతి కంట్రీ అనేది యాభై శాతం తగ్గించుకోవాలి వాళ్ళ వాళ్ళ యొక్క ఏంటిది కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గించుకోవాలి ఏ ఇయర్ నాటికి టూ థౌసండ్ థర్టీ నాటికి దట్ ఈస్ ద కాసెప్ట్ ఆఫ్ ద వడ్ ఫిట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బై about 2030 that is reduced right the word, emission of the word, carbon dioxide. నెక్స్ట్ జీ ట్వంటీ ఎనర్జీ అండ్ ద ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ యొక్క సమ్మిట్ అనేది జరిగింది ఇక్కడ నేపుల్స్ ఇటలీలో జరగడం జరిగింది ఎవరిది జీ ట్వంటీ కంట్రీస్ యొక్క ఎనర్జీ అండ్ ద ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ యొక్క సమ్మిట్ అనేది ఇక్కడ నేపుల్స్ ఇటలీలో జరిగింది ఓకే నెక్స్ట్ లెవెన్త్ మెకాంగ్ గంగా కోఆపరేషన్ మీటింగ్ కూడా జరిగింది ఈ మెకాంగ్ గంగా కోఆపరేషన్ అనేది రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ అయింది ఈ ఆర్గనైజేషన్ అనేది గంగా అనేది ఇండియాలో ఉన్న రివర్ మెకాంగ్ అనేది మిగతా దేశాలలో ఫ్లో అవుతున్న రివర్ మిగతా దేశాలంటే మయన్మార్ కానీ కంబోడియా కానీ లావోస్ కానీ థాయిలాండ్ కానీ వియత్నాం ఈ అన్ని దేశాలలో ఏ రివర్ ఫ్లో అవుతుంది మెకాంగ్ రివర్ ఫ్లో అవుతుంది ఇండియాలో ఏం ఫ్లో అవుతుంది గంగా రివర్ అనేది ఫ్లో సో కాబట్టి ఈ అన్ని దేశాల సమూహాన్ని ఏమంటారు గంగా అండ్ మెకాంగ్ కోఆపరేషన్ అంటాం ఎందుకంటే గంగా ఇండియాలో ఈ మిగతా దేశాలు లే రివర్ ఫ్లో అయితే మెకాంగ్ ఈ అన్ని దేశాలు అనేటివి ఒకదానికి ఒకటి కోఆపరేట్ చేసుకోవడానికి కోసమే ఈ మెకాంగ్ గంగా కోఆపరేషన్ అనే ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది ఏయర్లో రెండు వేల సంవత్సరంలో పెట్టడం జరిగింది దాని యొక్క మీటింగ్ కూడా జరిగింది సో ఆన్లైన్లో దాన్ని జయశంకర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇండియా నుంచి సో కాబట్టి ఈ వర్చువల్ మీటింగ్స్ ఎవరు అడగరు మిమ్మల్ని ఎగ్జామినేషన్లో కానీ మేకాంగ్ గంగా కోఆపరేషన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏమైనా అడుగుతారో అది గుర్తుపెట్టుకోవాలి సో ఓకేనా ఇండియా మయన్మార్ కంబోడియా లావోస్ వియత్నాం థాయిలాండ్ అనేది ఇవి ఉన్నాయి నెక్స్ట్ న్యూ క్వాడ్ క్వాడ్ అంటే నాలుగు కంట్రీస్ ఈ నాలుగు కంట్రీస్ అనేది ఇప్పుడు ఆఫ్ఘని ఇప్పుడు మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా అనేది వైదొలిగింది దాదాపు పదకొండు సంవత్సరాల పాటు పద్ పద్నాలుగు సంవత్సరాల పాటు యుద్ధం చేసి 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 అలసిపోయి ఫైనల్గా సో తాలి తాలిబాన్లో తట్టుకోలేక అమెరికా వెళ్ళిపోయింది ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది పద్నాలుగు సంవత్సరాలు యుద్ధం చేసి ఆ వారి యొక్క ఎక్స్పెండిచర్ భరించలేక ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా అనేది వెళ్ళిపోయింది ఓ ఓకే వెళ్ళిపోయిన తర్వాత మరి ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయడానికి కోసం ఆర్గని ఆఫ్ఘనిస్తాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం ఇవన్నింటి కోసం కూడా అన్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ యొక్క సహకారం అవసరం దాని యొక్క నైబర్వుడ్స్ తోటి ఆ నైబర్వుడ్ కంట్రీస్ తోటి ఈ నాలుగు కంట్రీస్ యొక్క అమెరికా అనేది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది ఏది అమెరికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ద పాకిస్తాన్ అండ్ ద ఉజ్బెకిస్తాన్ ఈ నాలుగు కంట్రీస్ యొక్క సమూహాన్ని మనం ఏమంటాం కోడని చెప్తూ ఉంటాం ఏంటిది న్యూ క్వాడ్ మరి ముందు క్వాడ్ని ఆర్గనైజ్ ఆర్గనైజేషన్ ఇంకొకటి కూడా ఉంది ఇంకొక క్వాడ్ ఏంటిది మన ఇండియా చైనాని కౌంటర్ చేయడానికి కోసం కూడా ఫామ్ అయింది ఇండియా కానీ ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ యుఎస్ఏ కానీ ఈ నాలుగు కంట్రీస్ని కూడా ఏమంటాం మనం క్వాడ్ అంటాం ఏమంటాం క్వాడ్ కానీ ఈ క్వాడ్ అని దేనికోసం జనరల్గా ఇది చైనాని కౌంటర్ చేయడానికి కోసం ఫామ్ అయిన క్వాడ్ ఈ నాలుగు కంట్రీస్ ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లో స్టెబిలిటీ తీసుకురావడానికి కోసం ఎందుకంటే అమెరికా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తాలిబాన్స్ అనే వాళ్ళు రెచ్చిపోతారన్న ఉద్దేశంతో మనం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం ఈ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ తోడు ఇది న్యూ కావాడ్ ఇది చైనాను కౌంటర్ చేయడానికి జపాన్ ఆస్ట్రేలియా ఇవి ఫామ్ అయినా ఇది కూడా ఏమంటాం దీన్ని కూడా కావాడే అని చెప్తుంటాం దీన్ని కూడా ఏమంటాం మనం క్వాడ్ అనే చెప్తుంటాం ఓకే ఓకే నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ట్యాక్స్ కమిటీ సో యునైటెడ్ నేషన్స్ అనే వాళ్ళు ఒక ట్యాక్స్ కమిటీని అంటే ప్రపంచంలో ఎలా ట్యాక్స్లు ఉండాలి ఏం చేయాలని డిసైడ్ చేస్తారు కదా అలా ఆ ట్యాక్స్ కమిటీలో అపాయింట్ అయినటువంటి ఇండియా నుంచి ఒక మెంబర్ అపాయింట్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇతను యునైటెడ్ నేషన్స్ ట్యాక్స్ కమిటీలో ఉంటాడు ఇతని పేరేంటిదంటే రశ్మి రంజన్ దాస్ ఓకే రశ్మి రంజన్ దాస్ ఇతను ఫస్ట్ తనకి ఇప్పుడు ఏం సెక్రటరీ ఆఫ్ ద వర్డ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్లో పనిచేస్తున్నాడు ఇతను రశ్మి రంజన్ దాస్ అనే తన ఇండియా నుంచి దీనికి నామినేట్ చేయబడ్డాడు దీనికి యునైటెడ్ నేషన్స్ ట్యాక్స్ కమిటీలో మెంబర్గా నెక్స్ట్ పెడ్రో క్యాస్టిలో పెరుకి న్యూ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది ఎవరు పెడ్రో క్యాస్టిల్లో ఈజ్ ఎలక్టెడ్ ఆస్ పెరూ న్యూ ప్రెసిడెంట్ నెక్స్ట్ తైవాన్ తైవాన్ అనేది తైవాన్ ఎప్పుడు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉందామంటే చైనా తైవాన్ ఇండిపెండెంట్గా ఉండనివ్వదు చైనా ఏమంటుంది ఇది నాదే తైవాన్ కూడా నువ్వు ఏదో ఏ రోజైనా నాలో భాగం అవ్వాల్సింది చైనా తైవాన్ ఏం చేసిందంటే చైనాకి కౌంటర్ ఇవ్వడానికి కోసం ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా ఒక ఆఫీస్ను ఓపెన్ చేసింది ఇక్కడ లిథునేవియాలో ఇక్కడ లిథునేవియాలో ఫస్ట్ టైము ఏ పేరుతోటి తైవాన్ ఎంబసీ అని ఓకే తైవాన్ గవర్నమెంట్ విల్ సెట్అప్ ద వాట్ ఫస్ట్ ఆఫీస్ ఇన్ ద యూరోప్ ఇన్ ద బాల్టిక్ నేషన్ లిథువేనియా తైవాన్ మన మన ఎంబసీస్ ఉంటాయి కదా మన ప్రతి కంట్రీలో ఎంబసీస్ ఉంటాయా ఉండవు అట్లాగే తైవాన్ కూడా ఫస్ట్ టైం ఏం చేసిందంటే చైనాను ఎదిరించడానికి ధైర్యం చేసి చేసి మొత్తం యూరోప్ కాంటినెంట్లోనే ఫస్ట్ టైం మనకి లిథునేవియా అనే కంట్రీలో వాళ్ళ తైవాన్ అనే పేరుతో ఎంబసీని పెట్టడానికి కోసం సాహసం చేసింది చైనాను ఎదురించి దట్ ఈస్ ద తైవాన్ ఎస్టాబ్లిష్ ఇన్ ఫస్ట్ సో ఆఫీస్ ఇన్ ద లిథునేవియా ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ తైవాన్ అనే నేమ్ని వాడుకుని ఎందుకంటే తైవాన్ అనే నేమ్ నుండి చైనా వాడి వాడని కాదు నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్ సో మీరు ఒలింపిక్ గేమ్స్ కనుక చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి స్టార్ట్ అయినాయి టోక్యో ట్వంటీ ట్వంటీలో ప్యారిస్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరుగుతాయి లాస్ ఏంజల్స్లో టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో బ్రిస్బెన్లో జరుగుతాయని చెప్పేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది అప్రూవల్ తెలిపడం జరిగింది సో టూ థౌసండ్ థర్టీన్ ఒలింపిక్ గేమ్స్ ఆస్ట్రేలియాలోనే ఎక్కడ బ్రిస్బెన్లో జరుగుతాయి ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో మనకి మూడు సార్లు జరగడం జరిగింది మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మెల్బోర్న్లో జరిగాయి నెక్స్ట్ టూ థౌజండ్ ఇయర్లో సిడ్నీలో జరిగాయి టూ థౌసండ్ థర్టీ టూలో బ్రిస్బెన్లో జరగబోతాయి ఆస్ట్రేలియాలో ఒలింపిక్ ఇప్పుడు జరిగితే నెక్స్ట్ టూ థౌసండ్ థర్టీలో జరిగితే అంత మూడవసారి అన్నమాట ఇప్పటికీ రెండు సార్లు జరిగి ఉన్నాయి ఇక్కడ ఆస్ట్రేలియాలో టూ థౌసండ్ థర్టీ టూలో ఇక్కడ బ్రిస్బెన్ ఇది రావడానికి అవకాశం ఉంది ఆ ఎగ్జామినేషన్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో పారిస్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో లాస్ ఏంజిల్స్ అమెరికా నెక్స్ట్ బ్రిస్బెన్ ఆస్ట్రేలియాలో మన జరగడానికి అవకాశం ఉంది ఒలింపిక్ గేమ్స్ నెక్స్ట్ రాబోయే ఒలింపిక్ గేమ్స్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఈక్విటార్ ప్రైస్ ఈ యునైటెడ్ నేషన్స్ ఈక్విటార్ ప్రైజ్ ఏంటిదంటే సో ఫారెస్ట్ కానీ సోషల్ సర్వీస్ కానీ ఎక్కువ చేసిన వాళ్ళకి ఇస్తుంటారు ఈ సంవత్సరం పది మందికి ఇవ్వడం జరిగింది సో టూ థౌసండ్ టూ నుంచి యునైటెడ్ నేషన్స్ అనేది స్టార్ట్ చేసింది ఎక్కువ మొత్తంలో దీనికి ఒక పదివేల డాలర్స్ అనేది రావడం జరుగుతుంది ఈ ఇప్పటివరకు రెండు వందల యాభై ఐదు మందికి ఇవ్వడం జరిగింది అయితే ఈ సంవత్సరం పది మంది పది ఆర్గనైజేషన్స్కి ఇవ్వడం జరిగింది భారతదేశం నుంచి రెండు రావడం ఒకటి స్నేహకుంజ నెక్స్ట్ ఆదిమాలయ అనే ఆర్గనైజేషన్స్ కి ఈ యునైటెడ్ నేషన్స్ ఈక్విటార్ ప్రైజ్ అనేది రావడం జరిగింది ఈ స్నేహకుంజ ట్రస్ట్ అనేది ఇక్కడ మన కర్ణాటక ఉంది స్నేహకుంజ ట్రస్ట్ అనేది ఉంది మనకి ఈ కర్ణాటకలో ఉన్నటువంటి దీనికి కోస్టల్ కదా ఈ కోస్టల్ ఏరియా ఈ తీర ప్రాంతాన్ని అంతా కూడా కాపాడి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ని కాపాడుతున్నందుకు స్నేహకుంజ ఆర్గనైజేషన్ కర్ణాటకకి యునైటెడ్ ఈక్వేటర్ ప్రైస్ అట్లాగే ఆదిమాలయ అనే ఆర్గనైజేషన్ తమిళనాడులోని ఇక్కడ ఈ నీలగిరి ఫారెస్ట్ ఏరియాలో నీలగిరి బయోస్పీ ఉంది కదా నీలగిరి హిల్స్ అంటే ఊటీ సో ఈ నీలగిరి ఏరియా ఏదైతే ఉందో తమిళనాడులో నీలగిరి ఏరియా ఉంది కదా ఆ నీలగిరి ఏరియాలో ఎక్కువ మొత్తంలో న్యాచురల్గా వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని కాపాడుతూ ప్రజలకు హెల్ప్ చేస్తున్నందుకు ఆదిమాలయ ఆర్గనైజేషన్ ఇన్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఏరియాలో ఉన్నటువంటి ఆదిమాలయ ఆర్గనైజేషన్ కానీ ఈ తీర ప్రాంతానికి కాపాడుతున్న స్నేహకుంజ ఆర్గనైజేషన్కి యునైటెడ్ నేషన్స్ ఈక్వటార్ ప్రైజ్ అనేది లభించడం జరిగింది ఇది జనరల్గా ఎవరికి ఇస్తారంటే జనరల్గా ఇది ఎవరైతే మనకి ఎక్కువ మొత్తంలో ఎన్విరాన్మెంట్ కానీ ఫారెస్ట్ కానీ వ్యవసాయాన్ని కానీ ఇలా ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది స్నేహకుంజా ట్రస్ట్ కర్ణాటక నెక్స్ట్ ఆదిమలై పంజాగుడి అండ్ ప్రొడక్షన్ కంపెనీ ఇన్ తమిళనాడు నీలగిరి ఏరియాస్లో ఉన్నటువంటి నీలగిరి బయోస్పేర్ రిజర్వ్ ఏరియాలో ఉన్నటువంటి ఆదిమాలయ్ ఆర్గనైజేషన్కి యుఎన్ ఈక్వేటార్ ప్రైజ్ మనకి రావడం జరిగింది ఈ అవార్డ్ ఇప్పుడు టూ థౌజండ్ టూ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది పదివేల డాలర్లు ఇస్తారు ఈ సంవత్సరం పది ఆర్గనైజేషన్స్కి ఇస్తే రెండు ఆర్గనైజేషన్స్ ఇండియా నుంచి ఉన్నాయి ఓకేనా సో ఇది దిస్ ఇస్ వాట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద దిస్ వీక్ వీడియో లెంత్ ఎక్కువగా ఉన్నా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్